సాయం సమయంలో సూర్యకిరణాలు పూసిన బంగారు పూతతో పర్వత శిఖరాలు ఎంత ప్రకాశమానంగా ఉన్నాయో చూడు. ఆ కొండ చెరియల నుంచి జలజల ప్రవహిస్తూ మిలమెల మెరస్తూ ఉన్న సెలయేరులు శివజటాచూటం నుంచి వెలువడే గంగాజలాల వలె కన్నుల పండుగగా కనపడుతున్నాయి కదా. ఆహా, ఈ మహావృక్షాలు వనదేవత సురక్షితంగా ఉండటానికి దీక్షభూనిని రక్షకబట్టులా ఉన్నది. ఈ లంక ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందప్రదంగా ఉన్నదో చూడు. సరేనండి యువరాజా, మీ దృష్టికి ఈనాడు ఏది కనపడినా ఇంద్రలోకంలో ఉన్నట్టుంది. అయ్యా, మన ఆంధ్రదేశంలో ఇలాంటి అందమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. పోయి చూసే భాగ్యం ఉండాలి. కానీ విశ్వం, ఈ అందాలను అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోదాం. నాకు వీల్లేదు, నా కోసం మా బలగమంతా కాసు కుట్టుంటారు. అడుగు ముందుకు వేసావా? అమ్మని తగ్గొస్తావు. విజయ్ కుమార్, నేనెవరో తెలుసా? నువ్వెవరో అయితే నాకే ఎందుకు నిర్బంధం? ఇప్పుడు నీవు ఈ ఉగ్రసింహుడికి అతి ముఖ్యమైన అతిథివి. నువ్వేనా బందిపోటు ఉగ్రసింహుడివి? అవును, ఆ బందిపోటును నేనే. కానీ నీ దగ్గర దోచుకోదగింది ఏమీ లేదు. నిన్ను విడిచిపెడుతున్నాను యువరాజా. వీరితో చెప్పి పంపు, నేటికి సరిగ్గా 7 రోజులలోగా 1,00,000 రూపాయలు నా చేతిలో వచ్చి పడాలి, లేదా మిమ్మల్ని అందరినీ ముక్కల ముక్కలుగా నరికి కాకులకి గద్దలికి పారేస్తాను. వెళ్ళు. హంతకుడా? అవును, నేను హంతకుండే. కానీ భయపడకు, నిన్ను హత్య చెయ్యను. వీళ్ళందరినీ తీసుకుపోండి. యువరాజా, యువరాజా, మన ముక్కుల్లోంచి వచ్చే గాలి తప్ప మరే ఇతర గాలి గుహలోకి వచ్చేటట్లేదే. ఏ దుర్ముహూర్తాన్ని బయలుదేరామో కానీ పాములు ఏళ్ళు ఉన్న ఈ పాతాళంలో వచ్చి పడ్డాం. చరిత్రలో మొదటిసారిగా నీకే నేను కరుణ చూపించాను. కానీ ఈనాటి కూడా నీ మనుషులు డబ్బు తీసుకురాలేదని నా అనుచరులు తిరిగి వచ్చేశారు. ఇక నా పని ప్రారంభించవలసింది. ఉగ్రసింహ, ఏదో అవంతరం జరుగుతుంది. వస్తాడు, మావాడు తప్పకుండా డబ్బు తెస్తాడు. కాస్త ఓపికపడు. గుడ్లు మిటకరించి చూస్తారే, పట్టుకెట్టండి. ఏమిటి నీ ఉద్దేశం? నీ చెవుల్ని కోసి నా కోరికను నిర్లక్ష్యం చేసిన నీ బంధువులకు బహుమతిగా పంపిస్తాను. నా చెవుల? చెవులు కాకపోతే ముక్కు కోయమంటావా, గుడ్లు ప్రకరించమంటావా? అంత పనెందుకయ్యా? సులభంగా గుర్తు తెలవాలంటే మా అయ్యగారి నొక్కున చుట్టూ కాస్త కత్తిరించి పంపండి, అదే చాలు. చక్కటి ఆలోచన. నీ వంతు వచ్చినప్పుడు నాతో అధిక ప్రసంగం చేసిన నీ నాలుకను కోసి నీ బంధువులో పంపుతాను. చాలా గట్టిగా పట్టండి. యువరాజా, ఏ కళ్ళు మూసుకున్నావు? ఆఖరిసారిగా నీ స్నేహితుణ్ణి చూడడానికి అంత జంకెందుకు? కఠినాత్ముడా, కట్టికి కషాయి వాడు నీ కట్టేనయ్యు. ఎదతబడి చేయి కలిపి
చేవ చూపలేని పిరికి పందం. వీరాతి వీరుడైన నా ప్రాణమిత్రుణ్ణి అంతం చేశావు. పాపిష్టి డబ్బు కోసం నిండు ప్రాణాలని పొట్టని పెట్టుకోవటమేనా నీ వృత్తి? ఆ డబ్బు సంపాదించగలవు. ఈనాడు చచ్చిపోయిన నా మిత్రుణ్ణి తిరిగి నాకు సంపాదించి పెట్టగలవా? తలమేనా నీకు స్వర్గం, తలమేనా నీకు లోకం, తలమేనా నీకు సర్వస్వం? మాట్లాడు మాట్లాడు ధనపిశాచి మాట్లాడు. జాగ్రత్త, నా చేతిలో ఏమున్నదో చూడు. దానితో కాకుల్ని గెతల్ని కాల్చు. నా రోషాన్ని రెచ్చగొట్ట. పౌరుషం చెలరేగితే నేను మనిషిని కాదు. కావని నాకు తెలుసు, అడివి మృగానివి. ఇలా అవాకులు చవాకులు పేలి నాకు కోపం తెప్పిస్తే నిన్ను కూడా ఈ క్షణంలోనే కాల్చి పారేస్తాననుకున్నావా? లేదు. రేయ్, తల రథం పట్టండి. నేనెవరో తెలీదా? ఇంతలోనే మందమరప. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు వీళ్ళని బంధించడం ఊరందరికీ తెలిసిన రహస్యమే. వాళ్ళని రక్షించడానికి వచ్చాను. సింహం గుహలో కాలు పెట్టడానికి నీకెన్ని గుండెలున్నాయి? అతి రహస్యమైన ఈ గుహా మార్గం నీకెలా తెలిసింది? అదొక కష్టమా? వీరి లంచం కోసం ఎదురు చూసిన నీ అనుచరులు తిరిగి వస్తూ ఉంటే నేను వెంబడించాను. నువ్వు వీళ్ళకి ఏ అపాయం తలపెట్టకపోతే నే అలాగే తిరిగి వెళ్ళిపోయేదాన్ని. పాప, నే వచ్చేలోగానే ఒక ప్రాణాన్ని నీ పొట్టను పెట్టుకున్నావు. వీళ్ళకు కూడా అగతి పెట్టడం నేను సమ్మతించను. సింహం నోటిలోని ఎరను లాగి పారేయడం సులభం, కానీ ఈ ఉగ్రసింహుని చేతిలో చిక్కుకున్న చిన్న చీమను సహితం తప్పించడం ఎవరి తరం కాదు. నువ్వే మగాడివైతే ఒకే దెబ్బతో ఎకాయకన యమలోకాన్ని పంపి ఉందరు. ఆడదాని వైపోయావు. నిన్ను క్షమించాను, నా ఎదుటి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. అంత హడలెత్తి పారిపోవడానికి నేను నీలాగా దొంగన కాను. సమయం వస్తే మాన ప్రాణాలు కాపాడడానికి సాహసం చేసే వంశంలో పుట్టిన తెలుగు బిడ్డను. ఆనాడు నీవు నాకిచ్చిన మాట దాటవేమోనని అడుగుతున్నాను. ఏ మాట్లాడమే, జ్ఞాపకం లేదా? ఒక్కసారి ఆలోచించి చూడు. అమ్మా, ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఎవరు? ఇటువైపు ఒక మనిషి. మనిషేనా? మనిషి ఆమె పెళ్ళాడు. అమ్మాయి, ఆపదలో కాపాడిన నీకు ఎలా ప్రత్యుపకారం చేయాలనో తెలియడం లేదు. నీకేం కావాలన్నా కోరుకో. నువ్వెవరవయ్యా? నన్నే ఎరగవా? ఉగ్రసింహ. అమ్మాయి ఆగు, నీకెలాంటి అపకారం చెయ్యను. ఇలారా. ఎందుకు? నీవు చేసిన ఈ ఉపకారానికి కావాలంటే నా ప్రాణాన్నైనా ఇస్తాను. నీకు ఎప్పుడు ఏం కావాలన్నాడు తప్పక చేస్తాను. అవును, నిజమే. ఈ ఉగ్రసింహుడు ఇంతవరకు ఆడి తప్పలేదు, ఇక మీదట తప్పడు. నేను సహాయం చేస్తానన్నది నీకు. కావాలంటే నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానన్నాను, కానీ వీళ్ళ కోసం కాదు. చూడమ్మాయి, ఇది నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వెళ్ళు. ఉగ్రసింహ, నీ పేరు చెప్తే నిద్రపోయే పసిపిల్లలు కూడా తుళ్ళి పడతారు. కానీ నువ్వు ఇచ్చిన మాట తప్పించుకోవడానికి తప్పుడు ఎత్తులు ఎత్తుతున్నావు. నీకు సిగ్గులేదు? ఇదేనా నీ పౌరుషం? ఇదేనా నీ ప్రత్యుపకారం? ఉండుండి నీలాంటి వాడికి చేశానే ఉపకారం. నువ్వు ఒక మనిషివేనా? నేను వస్తాను. అమ్మాయి ఆగు. నీ ఇష్ట ప్రకారమే వీళ్ళిద్దరిని విడుదల చేస్తున్నాను. ఉగ్రసింహ, బందిపోటు దొంగవైనా మర్యాద దక్కించావు. మాట ఇచ్చి పాటించుకోలేని పెద్ద మనుషులందరికీ బుద్ధి చెప్పి నీ మాట నిలబెట్టుకున్నావు. నా కృతజ్ఞత నీకు ఏ విధంగా తెలపాలో తెలియటం. ధైర్యస్థైర్యాలను ప్రతిబింబించే నీ ముఖం చూస్తే చావును సైతం సంతోషంగా సత్కరించగలమనే ఆశ కలుగుతుంది. నీ సహాయం నేను నటికి మర్చిపోలేదు. వస్తా. ఆగండి, వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళండి. ఉగ్రసింహ, చాలా సంతోషం, నేను వెళ్ళొస్తాను. Thank you.
అమ్మయ్యా ఇప్పటికి నా మనసు కుదుటబడింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి లేదు నాన్న, నేను ఒక పెద్ద పని చేసి వచ్చాను. నాన్న ఒక భయంకరమైన సింహంతో పోట్లాడొచ్చాను. సింహంతోనా? సరే సరే. అది అడవి సింహం కాదు నాన్న, మానవ రూపంలో ఉన్న సింహం, ఉగ్రసింహుడితో. ఉగ్రసింహుడితోనా? వాడా నీతో పోట్లాడాడు? కాదు నాన్న, నేనే వాడి గుహలోకి వెళ్ళి పోట్లాడొచ్చాను. వాడి గుహలోకి ఎందుకు వెళ్ళావు తల్లి? వాడు ఖైదు చేసిన వాళ్లను విడిపించడానికి. అయ్యయ్యో, అవివేకంతో ఎంత అపాయాన్ని తెచ్చావమ్మా, ఇప్పుడు ఏమిటి చేయటం? ఏం నాన్న, ఎందుకంత భయం? ఆ గుహ రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళని అంతం చేయకుండా వదిలిపెట్టాడు వాడు. ఇక ఈ క్షణం నుంచి మనకు ప్రమాదమే తల్లి. నాన్న ఉగ్రసింహుడు పొరపాటునైనా మన జోలికి రాడు. పిచ్చి తల్లి, నీకు తెలియదమ్మా, నువ్వు పసిదానివి. పోనీ, మీకంత భయంగా ఉంటే మన దేశానికి వెళ్ళిపోతే? నాకు కూడా ఏ దిక్కు మొక్కు లేని ఏకాంత ప్రదేశంలో ఉంటాం ఇష్టం లేదు నాన్న. మనం మన దేశానికి వెళ్ళిపోదాం. వద్దమ్మా వద్దు, మన ప్రాణం పోయినా సరే ఆ ప్రాంతాల్లోనే అడుగుపెట్టకూడదు. ఆ ఆలోచన మర్చిపోతల్లి. నాన్న ఒక్కసారైనా మాతృదేశాన్ని కళ్ళారా చూడాలనే ఆశ నాకు మాత్రం ఉండదా? పెదవులు కదపకముందే నా హృదయంలోని కోరిక తెలుసుకుని నన్ను ఆదరిస్తున్నారే. కష్టాలంటే ఏమిటో తెలియకుండా తండ్రిగాను తల్లిగాను నన్ను కాపాడుతున్న మీరు ఇప్పుడు మాత్రం ఈ కోరిక ఎందుకు నాన్న కాదంటున్నారు? నాన్న ఏమిటి నాన్న ఇది, ఎందుకు బాధపడుతున్నారు? నేనేమన్నా తప్పు చేశానా? లేదమ్మా లేదు, నువ్వేమీ తప్పు చేయలేదు. నేనే నీకు అన్యాయం చేస్తున్నాను తల్లి. నీ కోరికలు తీర్చకుండా నీ మనసును కష్టపెడుతున్న ఈ కఠినాత్మని క్షమించమ్మా. నాన్న ఏమిటి నాన్న ఇది, మీరే నన్ను క్షమించాలి. తెలివి తక్కువగా మీ మనసును బాధ పెట్టాను. లేదమ్మా. నాన్న నేను ఒక సంగతి అడగనా? అడుగమ్మా. మా అమ్మ విమల, ఆ సంగతి మాత్రం అడగమ్మా. ఆ భయంకర రహస్యాన్ని తెలుసుకోవాలని కళలో కూడా ప్రయత్నించగమ్మా, కళలో కూడా ప్రయత్నించు. ఏం గౌరీ? ఎవరో ఒక జగ్ మనిషి మన తోటలోకి వచ్చి పడిపోయాడండి. అయ్యో పాపం. ఆయన్ని మన పెరటింట్లో పండుకోబెట్టాను. మంచి పని చేశావు. సరే, నువ్వు వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి జాగ్రత్తగా చూడమని చెప్పు. అలాగేనండి. వెళ్ళు. కన్నుల వెళ్ళుకే కలువలురా, కన్నుల వెళ్ళుకే కలువలురా, కన్నీయ తళుకే కనకమురా, కన్నుల వెళ్ళుకే కలువలురా. కలవోలే కనిపించే, కలవోలే కనిపించే, కలలోనే బలపించే, కలలోనే బలపించే, కనులలో ఆ రూపే కాపురమైపోయే, కనులలో ఆ రూపే కాపురమైపోయే, కన్నుల వెళ్ళుకే కలువలురా, కన్నుల వెళ్ళుకే కలువలురా. ఎనరాని శృంగారమే, ఎనర
తారకని నందనే ఇటు తోడు ఇటు తోడవే ఇటు తోడు ఇటు తోడవే వనరాణి వగలాడిగా కను సైగ కావిల్సగా వనరాణి వగలాడిగా కను సైగ కావిల్సగా వనమే మోయి వేళనే నందన మని పిల్చరా వనమే మోయి వేళనే నందన మని పిల్చరా విరికల్నే కను విప్పగా విరికల్నే కను విప్పగా చిరునవ్వు చిలికిల్సగా చిరునవ్వు చిలికిల్సగా వెనరాని శృంగారమే హృదయాలు కరిగించరా ఎనరాని శృంగారమే హృదయాలు కరిగించరా వనరాణి వగలాడిగా కను సైగ కావిల్సగా వనరాణి వగలాడిగా కను సైగ కావిల్సగా లేదు మీరు నన్ను ఒక్కసారిగా చూశారు అంత మాత్రాన ఇంత బాగా ఎలా వేయగలిగారా భగవంతుణ్ణి కళ్ళారా చూచి కూడా మర్చిపోవచ్చు కానీ మిరిమిట్లు గొలిపే నీ సౌందర్యాన్ని ఒక్కసారి చూచి ఆ జన్మాంతం వరకు మర్చిపోగలనా కోరి కోరి నీ రూపము కనగా కోరి కోరి నీ రూపము కనగా తీరును ఆకలి దాహములే తీరును ఆకలి దాహములే చేరి చేరి నీ పాటలు వినగా చేరి చేరి నీ పాటలు వినగా చిందును అమృత బిందుబులే చిందును అమృత బిందుబులే కోరి కోరి నీ రూపము కనగా తీరును ఆకలి దాహములే తీరును ఆకలి దాహములే ఎందుక నవ్వు మీరు చిత్రకారులు మాత్రమే అనుకున్నాను కవులు గాయకులు కూడా అని అనుకోలేదు రాతి విగ్రహాలు సహితం రమ్యమైన కవిత్వాన్ని పలికే ఆంధ్రదేశంలో పుట్టిన నాకు నీలాంటి బంగారు బొమ్మ కంటపడగానే కవిత్వం రావడం కూడా ఒక కష్టమైన పనేనా ఇంత తెలివిగా మాట్లాడేవారు ఆ దొంగల బారి నుండి తప్పించుకోవడంలో తప్పిపడ్డారే విమలా ఇదిగో నాకు ఉపకారం చేసిన వాళ్ళని దొంగలు అని నిందించు ఏమిటి మీకు ఉపకారం చేసిన వాళ్ళ అవును కాదా మరి వాళ్లే నన్ను పట్టుకోకపోతే నిన్ను చూచే అదృష్టం నాకు కలిగేదేనా ఓ అలాగా విమల ఇది మళ్ళీ తప్పిస్తానని మాటివు వెళ్ళి వాళ్ళ చేతుల్లోనే పట్టుబడతా వద్దు 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 నేను వాళ్ళని ఒక్కసారిగా కాపాడాను మళ్ళీ మీరు పట్టుబడితే మీ చెవులు పోతేనే కళ్ళుంటే చాలదు నీలాంటి కళామూర్తిని చూడటానికి విమల నిన్ను చూచిన క్షణం నుంచి నువ్వు నా కోసం పుట్టావని దృఢ నమ్మకం నాకు నాటుకుపోతుంది చెప్పా
పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. పడకత్తుల్లో ఒక్కరి నొక్కినట్టు నొక్కి కట్టుకుని కొంత పత్రించి పారేస్తాను. ఇవాళ ఇక్కడుండి రేపు మేఘర్ రేవు తట్టే నువ్వు కుక్కల వాడి వెనకే పోతావు. ప్రేమట ప్రేమ కలలు బలించే కాలములో కలలు బలించే కాలములో కలిసిన ప్రేమలు శాశ్వతమే కలిసిన ప్రేమలు శాశ్వతమే కలనైనా మెలగువనైనా కలనైనా మెలగువనైనా లోకము లోకము సుందర నందనమే కలలు ఫలించే కాలములో కలిసిన ప్రేమలు శాశ్వతమే కలిసిన ప్రేమలు శాశ్వతమే అయ్యగారు భోజనం సిద్ధంగా ఉంది వస్తున్నా అమ్మాయిని కూడా పిలు ఏం గౌరి అమ్మాయి గారు ఆయనతో భోంచేస్తారు అలాగా సరే వెళ్ళు విమల ఈరోజు నువ్వు భోజనం చేయలేదట అవును ఏమో తెలీదు నేను కూడా భోజనం చేయలేదు భోంచేయలేదా కారణం దిగులు దిగులా ఎందుకు నువ్వు నన్ను ఆ గజదొంగ బారి నుంచి తప్పించు నేను ఇప్పుడు అంతకంటే పెద్ద గజదొంగ చేతులు చిక్కుపడిపోయాను గజదొంగ ఎవరతను విమల నీ ఆదుర్ద చూస్తే ఆ ఉగ్రసింహుడు బారి నుంచి తప్పించినట్టు నన్ను ఈ గజదొంగ చేతుల నుంచి కూడా తప్పించేటట్టున్నావే తప్పకుండా ఎక్కడున్నాడు చెప్పండి ఇక్కడే ఇక్కడ మా తోటలోనా ఇంట్లోనా ఏడి అవును నా ఎదట ఉన్న ఈ గజదొంగ పోదురు మీకెప్పుడు వేళాకోళమే నేను హడిలిపోయాను విమల నన్ను గురించి నీకంటే దిగులు పడే వాళ్ళు ఎవరు ఉంటారు మన మనస్సులు రెండు కలిసే వినటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అయ్యగారు వస్తున్నారండి నాన్న నమస్కారం నమస్కారం దయచేయండి ఇలా కూర్చోండి కూర్చో బాబు మీరు ఈ నిరుపేరింట్లో ఎన్నాళ్ళు ఉండటమే గౌరవం ఎంత మాట మీరు మీకు భర్తే నన్ను దొంగల బారి నుంచి రోగం నుంచి కాపాడారు మీ ఉపకారం ఈ జన్మలో తీర్చుకోలేదు మా ధర్మాన్ని మేము నెరవేర్చాం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవ ధర్మం కదా మీరు సుఖంగా వెళ్ళిరండి వెళ్ళే ముందు ఒక్క చిన్న కోరిక తమరు తప్పక నెరవేర్చాలి చెప్పు నాయన మరేం లేదు మీకు అభ్యంతరం లేకపోతే మీ కుమార్తె విమలను విమలను నేను వివాహం చేసుకుంటాను మా అమ్మాయిని మీరు వివాహం చేసుకుంటారా అవునండి కలగంటున్నారా రాజవంశంలో పుట్టిన మీరెక్కడ ఈ పూరికంపులో నివసిస్తున్న మేమెక్కడ ఇది ఎలా జరుగుతుంది అదేమిటండి ఎలా అంటారు రాజవంశంలో పుట్టడం తప్ప మామూలు మానవులకుండే హృదయాలు ఆవేశాలు మాకు మాత్రం లేవు అంత అవసరమైతే నా సర్వస్వము త్యజించి మీ తోటలో పనిచేస్తూ ఇక్కడే ఉండిపోతాను అయితే ఇక మేము ఈ స్థలం వదిలిపెట్టి మరొక తావు చూసుకోవాల్సి ఉంటుంది అదేమిటండి అలా అంటారు అదే కదా బాబు మా తల మీద పడ్డ శాపం శాపమా అవు నేను జీవితాంతం ఏకాంతంగా బ్రతకాలని ఈమె కన్యగానే కాలం గడపాలని మాకు శాపం ఇదంతా కల్పన కావచ్చు కల్పన కాదు నాయన ఈ ప్రపంచంలో నాకున్న ఆస్తి అంతా ఈ ఒక్క కూతురే ఆ బిడ్డ హాయిగా ఆనందంగా జీవితం గడపాలని నాకు మాత్రం ఆశ లేదా అయినా నేను ఎందుకు అడ్డు పెడుతున్నాను అదే నాకు అర్థం కావటం లేదు కారణం చెప్పండి ఇక దాచి ప్రయోజనం లేదు విజయకుమార్ అదో
అంటరానిది, ఏమంటరానిది, అంటరానిది నాకు మాత్రం కాదు ఈ ప్రపంచానికి. ప్రేమ ప్రవేశం మా పొడుచు హృదయాలను జాతి కుల మత విభేదాలు వేరు చేయలేవు. పసితన ఉద్రేకంలో మీరు ఏదో మాట్లాడుతున్నారు. నా మాట వినండి, మీరు ఈమెను వివాహం చేసుకుంటే ఆ తర్వాత ఎన్నో సాధక బాధకాలకు లోను కావాల్సి వస్తుంది. మీకోసం ఎందరో రాజకుమార్తెలు కనిపెట్టుకుని ఉండి ఉంటారు, వారిలో ఎవరినైనా వరించండి. దయచేసి ఈమెను మర్చిపోండి. వివాహం చేసుకుంటే మీ విమలని, లేకపోతే ఆజన్మాంతం బ్రహ్మచర్యం. విజయ్ కుమార్, నా హృదయంలోని బాధ తెలుసుకోకుండా నన్ను చిత్రవధ చేస్తున్నారు, ఇది న్యాయమా? నిజంగా మాకు కృతజ్ఞత చూపాలంటే ఈమె సంగతే మర్చిపోండి. మీ కాళ్ళు పట్టి ఈ క్లిష్ట సమస్య విషయంలో సమాధానం చెప్పవలసింది మీ కుమార్తె మాత్రమే. విమల, నీ అభిప్రాయం? మీకు కష్టమో నిష్ఠూరమో కలిగించే వివాహం నేను ఏమాత్రం సమ్మతించను. మనకు మంచి చేకూర్చేదైతే నాన్నగారి శుభకార్యానికి అడ్డు చెప్పేవారిన. అయితే సరే విమల, నీ తీర్పుకు నేను అంగీకరిస్తున్నాను. కాలమే మీ నాన్నగారి మనస్సు మారుస్తుంది. అంతవరకు దాకా నేను ఏకాంతంలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ మాట మాత్రం మర్చిపో. అయ్యా, ఇన్నాళ్ళు నన్ను ఆదరించినందుకు మీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియటం లేదు బాబు. ఈ నిర్భాగ్యం ఈ నిర్జన ప్రదేశంలో కలుసుకున్నట్టు నువ్వెవ్వరికీ చెప్పకుండా ఉండటమే గొప్ప కృతజ్ఞత. ఈ క్షణం నుంచి మమ్మల్ని మర్చిపో. విమల, ఏమిటమ్మా? ఏమి లేదు నాన్న. చూడమ్మా, చాలా రోజుల నుంచి నీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. కథ నాన్న? చెప్పండి. సుమారు 16 సంవత్సరాల క్రిందటి సంగతి ఇది. ఆంధ్రదేశంలో అనంతగిరి అనే పెద్ద జమీందారి ఉంది. ఆ జమీందారు పుట్టుక నుంచి కుంటివాడు. అందుచేత తన పెళ్లి మానుకుని తమ్ముడు రాజేశ్వర ప్రసాద్ ఆనందపురం జమీందారు కుమార్తె రాజ్యలక్ష్మిని పెళ్లి చేసి అధికారం కూడా అప్పగించాడు. ఆ భార్యాభర్తలకు బంగారు బొమ్మలాంటి లలిత కుమారి అనే 3 సంవత్సరాల కుమార్తె ఉంది. కానీ ఇంతలో ఆ కుంటిరాజుకు ఆనందపురం రాజుకు ఏదో విరోధం వచ్చింది. ఆ విరోధాన్ని మనసులో పెట్టుకుని రాజ్యలక్ష్మిని వదిలేసి వేరే వివాహం చేసుకోవలసిందిగా కుంటిరాజు పట్టుబట్టాడు. ఇదేమిటి నాన్న, ఆశ్చర్యంగా ఉంది. వాళ్ల విరోధానికి రాజ్యలక్ష్మీదేవి జీవితం బలి కావడమా? ఆ మాటేనమ్మా, రాజేశ్వర ప్రసాద్ అన్నగారితో చెప్పాడు. కానీ రాజు, నా నిశ్చయాన్ని నేను మార్చుకో, నీ వెంటనే మరొకరిని పెళ్ళాడుతీరా. వీల్లేదు, నా ప్రాణం పోయినందుకు అంగీకరించు. ఏమన్నా వీల్లేదా? అంత పగలైతే రాజభవనం వదల వెంటనే బయటకు వెళ్ళిపోండి, నేనే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి? ఈ రాజ్యం మాకు దక్కకుండా కుట్రలు పన్నుతున్నావా? నీ దురాలోచన సాగనివ్వను, దీనికి పగ తీర్చుకుంటా. జాగ్రత్త. ఏదో ఉద్రేకంలో రాజేశ్వర ప్రసాద్ అలా అన్నాడే, కానీ నిజానికి అతనికి ఏ దురుద్దేశం లేదు. కానీ మరుసటి రోజు తెల్లవారేటప్పటికి కుంటిరాజు ఖూనీ చేయబడి ఉన్నాడు.
ఆ హత్య చేసిన పాపాత్ముడు ఎవరు నాన్న? అదేనమ్మా ఇంతవరకు తెలియలేదు. ఉద్రేకంలో కసి తీర్చుకుంటానన్నాడే రాజేశ్వర ప్రసాద్, అతని హంతకుడని న్యాయస్థానంలో నిలబెట్టారు. ఈ రక్తం మనకల చేతురుమాల ఎవరితో మీరు చెప్పగలరా? నాది. ఈ కత్తి మీద చెక్కబడిన పేరు మీదేనా? అవును. ఈ కత్తి నాది. రాజుగారిని హత్య చేయలేదంటున్నారే, ఈ కత్తి ఈ చేతురుమాల అక్కడికి ఎలా వచ్చినాయో చెప్పగలరా? నేను చెప్పలేదు. అవి అక్కడికి ఎలా వచ్చాయో నాకే ఆశ్చర్యంగా ఉంది. సంజాయిషి చెప్పలేను, కానీ సత్యం చెప్పగలను. నేను నిర్దోషిని. ఈ హత్యకు నాకు ఏమీ సంబంధం లేదు. Against Yuvaraja Rajeshwara Prasad, having been proved beyond doubt, I, Sir William Dalton, CIE, His Imperial Majesty's resident in this state, do therefore convict him of the offence of murder, and hereby sentence him to be hung by the neck until he is dead. Marana dandaniya maata vinagani, amayi pudaina tana bharta pranaanni kaapaadaniki rajyalakshmiku erpaatu chesindi. ఇదిగోండి డబ్బు, ఇవన్నీ రాణిగారు పంపించారు. వెంటనే వెళ్ళిపోండి. ఖైదు నుంచి తప్పించుకున్న రాజేశ్వర ప్రసాద్ పారిపోయే ముందు తన భార్యని బిడ్డని ఒక్కసారి చూద్దామని మారు వేషంలో బయలుదేరాడు. తన భార్యను చూశాడు, కానీ ఆమె అతన్ని ఆనవాలు పట్టలేదు. అప్పుడు పరాయి వాళ్ళు చూస్తే ప్రమాదమనే భయంతో దాక్కుని ఉన్నాడు. ఆ సమయంలో తన ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటున్న తన కుమార్తె ఆడుకుంటూ అతని కంటపడ్డది. తన బిడ్డను చూడగానే మనసుకు మైకం కమ్మినట్లు ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఆ పిల్లని ఎత్తుకుని పారిపోయాడు. పాప తన కూతుర్ని ఎత్తుకుని వెళ్ళిపోయిన రాజేశ్వర ప్రసాద్ ఏమయ్యాడు నాన్న? పరదేశం పోయి తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గుణగణాల్లోను శక్తి సామర్థ్యాల్లోను స్త్రీ జాతికి వన్నె తీయగలిగిన యువతిగా పెంచి పెద్దదాన్ని చేశాడు. కానీ అతని అంతరాత్మ మాత్రం తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావని అతన్ని అనుక్షణం బాధిస్తూనే ఉందమ్మా. అంత బాధపడ్డానికి ఆయన ఏం తప్పు చేశాడు నాన్న? రాజభవనంలో రాకుమారిగా పెరగవలసిన దాన్ని, అన్నిటికన్నా మిన్న అయిన తల్లి ప్రేమకు దూరం చేసి ఏ సుఖాలు లేని ఏకాంతంలో పెంచాడే ఆ తండ్రి. అంతకన్నా తప్పే ఉంటుంది. ఆ బిడ్డ ఆ తండ్రిని అసహించుకోకుండా ఎలా ఉంటుంది? నాన్న ఇంతకు ముందే కదా అమ్మాయి గుణవంతురాలన్నారు, ఆమెకు అలాంటి అల్పబుద్ధి ఎలా కలుగుతుంది నాన్న? అమ్మా అమ్మా ఎంత మంచి మనసమ్మా నీది. నేను నీ తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా. నాన్న ఏమిటి నాన్న ఇది, కంట తడి పెడుతున్నారు. అనంతగిరి రాకుమారిగా ఉండవలసిన నిన్ను తల్లి నుండి దూరం చేసి ఇన్ని కష్టాలకు గురి చేసిన దుర్మార్గుణ్ణి ఆ రాజేశ్వర ప్రసాదు నేనమ్మా. నాన్నా నాన్నా. అమ్మా నేను పాపాత్ముని, నన్ను అంటుకోవద్దు. నువ్వు అంటరాని దానివి అన్నాను, నువ్వు కాదమ్మా, నేను అంటరాని వాడిని, నేను అంటరాని వాడిని అమ్మా. అలా మీరు నా తండ్రి అయినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. కావే అమ్మా దేవి నిను పూజాసే తుమి, దయ కావే అమ్మా దేవి నిను పూజాసే తుమి, నన్ను కావే అమ్మా దేవి నిను పూజాసే తుమి, గది కావే అమ్మా దేవి నిను పూజాసే తుమి, శివుని సది నీవె గది కావే. ఎవరది? భయపడకు, నేనే. నువ్వా? లోపలికి పోచ్చురుగా. వద్దు, నిన్ను ఒంటరిగా ఎప్పుడు కలుసుకుంటానా అని ఎదురు చూశాను. ఆ దరిద్రుడి వల్ల అనవసరంగా అవకతవక పరిస్థితులు ఏర్పడ్డాయి. వాడి విషయంలో నువ్వు అడ్డుపడకపోతే వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకి నక్కలకి విందు చేసేవాణ్ణి.
ఈ మాట చెప్పడానికి నేను ఎంత కష్టపడొచ్చా? కాదు కాదు, కోపడకు. నేను ఒక మంచి మాట చెప్తాను. ఏమిటది? నా అనుచరులు ఆ అమ్మాయి మన గుహరహస్యం తెలుసుకున్నది, అది ఎప్పటికైనా మనకు చిక్కే ఆ అమ్మాయిని చంపి పారేస్తే ఆ చిక్కు తీరిపోతుంది అన్నారు. అది తప్పు అని నేను అడ్డుపడ్డాను. నీకు నా కృతజ్ఞత. నీవు నీతి గలవాడవని నాకు బాగా తెలుసు. నాన్నగారు నా కోసం ఎదురు చూస్తుంటారు, నేను వెళ్తాను. విమల, నువ్వు సాధారణమైన దానివి కావు, ధైర్య సాహసాలలో ఆడసింహానికి మించిన దానివి. నారీ లోకానికి పేరు తెచ్చే వీరవనిత. అందమైన నీ కళ్ళతో ఆజ్ఞాపించిన, జాజి మొగ్గలాటి నీ వేలుతో సౌమ్య చేసిన లక్షలాది వీరులు తమ ప్రాణాలకు తెగించి నీ ఆజ్ఞను పరిపాలిస్తారు. ఈ ప్రపంచమంతా నీ పాదాల ముందు మోకరిల్లుతుంది. అలా నవ్వుతావే? ఏమీ లేదు, మహాకవిలాగా మాటలు దొర్లించేస్తున్నావే. అవును, నీ అందం చూస్తుంటే నాకే కాదు ఎవరికైనా కవిత్వం పుట్టుకొస్తుంది. చిచి, నీకు పిచ్చి తిందా? అవును, నిన్ను చూచిన తర్వాత నీ పిచ్చి పట్టి. ఆగు, తప్పుతాగున్నావు. నీ బుద్ధి తప్పుదారి పట్టింది. నీ అందానికి తలకిందై నా బుద్ధి తప్పకుండా తప్పుదారి పట్టింది. ఏమిటా అర్థం లేని మాటలు? ఇంకా అర్థం కాలేదా? మనసిచ్చి ఒక్క మాట చెప్పు, నిన్ను పెళ్లాడతాను. నా ముఠానంతా నీ పాదాల మీద పడేసి నిన్ను నాయకురాలించేస్తాను. ఉగ్రసింహ, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? వెళ్ళవా? నిన్ను వదిలి వెళ్తానా? అమ్మా, ఏమిటమ్మా ఇదంతా? సమయానికి వచ్చారు నాన్న. మీరు రాకపోతే నన్ను వాడు ఎత్తుకునే పోయేవాడు. ఏమిటి, నిన్ను ఎత్తుకుపోవడమా? అవునా, నేను వాడిని పెళ్ళాడాలట. ఎంత ధైర్యం వాడికి! అమ్మా, ఇక మనం ఇక్కడ ఉండకూడదు. ఆ దుర్మార్గుడు పట్టుబడితే ఎంత పైననే చేస్తారు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రమ్మా. Thank you.
చామంతి చామంతి ఏంటి అమ్మగారు ఆ త్వరగా పాలు తీసుకు నాన్నగారు వస్తారు ఇవి తాగమ్మా అయ్యో పాప ఎవరమ్మాయో అలసిపోయింది సరే నిద్రపోని జాగ్రత్తగా చూడు చామంతి అలాగే మీరు భద్రమైన చోటే ఉన్నారు అమ్మగారి కోసం చూస్తున్నారా అమ్మగారు ఎవరని అడుగుతున్నారా వారు ఆనందపురం రాణి రాజలక్ష్మీదేవి గారు శాంతి శాంతి ఏంటమ్మా ఏం కావాలి ఏమే ఎంత పిలిచినా రా నిదానం కలిగించడం ఏం చేస్తున్నావే చూస్తున్నారుగా తెలియడంలా అరేరే ఇదెవరు ఆ రోజు అమ్మగారు కాపాడారే వారే వీరు చూడండి అమ్మ చూడండి ఇంతటి అందాన్ని ఇంకెక్కడ తోడిపోతారు చాలేవే మన అమ్మగారు అందం ముందు దీని అందం అనగా ఎంత వారి దాకా ఎందుకు 10 సంవత్సరాల క్రితం నా అందం ముందు దీని అందం బాలాదూరు గదితే అవునమ్మా అవును ఆ రోజుల్లో రాజభవనానికి వచ్చిన రాజాది రాజులంతా మీ అంటే పడేవారంట చెప్పడం మర్చిపోయాను వీరు మాణిక్యాంబ గారు మన అమ్మగారికి చాలా కావలసిన నమస్కారం అమ్మా చూసావుట చూసావుట ఏంటమ్మా ఇది నన్ను అమ్మ అని పిలవడానికి నాకు ఏమంత వయసు అనుకుంది అంట కోపడకండి వారికి మీ సంగతి ఏం తెలుసు ఎవతో మరీ బీద కుటుంబంలో దానిలా ఉంది ఒక చిన్న నగైనా లేదు చిన్న నగే కాదు పెద్ద నగైనా చిన్న భావాలి ఆవిడ అందం ఉంది దాని బాబుడికి ఏం నీ పేరేమిటి విమలత పేరు కూడా అందానికి తగినట్టు ఏం పేరే అది సరే కానీ నీకు అమ్మా నాన్న ఉన్నారా అదేం మాట అమ్మా అమ్మా నాన్న లేకుండా ఆకాశం నుంచి ఊడిపడిందా చాలే ఏమిటా బాబుడు నేను ఆమె అడుగుతా నువ్వు లొడవడం అవుతావే ఆహా నిలబడ్డం చూడు చాలా నీలుగుడు ఉన్నట్టుంది అవునవును మీరు కూర్చోండమ్మా ఆ నీలుగుడంతా ఈ అక్కడి నుంచే నేర్చుకోవాలి విమల రామ కూర్చో విమల నువ్వు అమ్మ అని పిలుస్తూ ఉంటే నా ఒళ్ళు పులకరిస్తుంది ఏమ్మా అలా ఉన్నా మాణిక్యం భయమైనా అన్నదా అబ్బే ఏమీ అనలేదమ్మా ఆపదలో ఉన్న నన్ను కాపాడి ఆదరిస్తున్న మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను నాన్నగారి సంగతి ఏమీ తెలియలేదు నాకు సెలవు ఇవ్వండమ్మా నేను వెళ్ళొస్తాను ఏమిటి నువ్వు వెళ్తావా ఎక్కడికి వెళ్తావమ్మా నీకెవరైనా బంధువులు ఉన్నారా మా నాన్న తప్ప నా అని నా కోసం దిగులు పడేవాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరమ్మా మీ అమ్మ ఏమన్నారు మీ అమ్మ సంగతి అడుగుతున్నా నాకు అమ్మ లేదమ్మా ఏడవకమ్మా ఏడవకు నువ్వు ఏడుస్తూ ఉంటే నాలో మరుగు పడిపోయిన జ్ఞాపకాలు మరలి వస్తున్నా తల్లి లేని పిల్లవు నువ్వు పిల్లలేని తల్లిని నేను అమ్మా మీ అమ్మాయి చనిపోయిందా అవునమ్మా నోములు నోచి కన్న నా బంగారు బొమ్మ 3 ఏళ్ల వయసులోనే నా జీవితాన్ని చీకటి పాలు చేసిపోయిందమ్మ చీకటి పాలు చేసిపోయింది అమ్మా అమ్మా విమల నువ్వు ప్రేమతో అమ్మ అని పిలుస్తూ ఉంటే నా బిడ్డ పిలుపు జ్ఞాపకం వస్తూ ఉంది నా చిట్టి తల్లి ఇప్పటి వరకు ఉంటే నీలాగే ఉండేది ఆ కళ్ళు చక్కని ముక్కు అదే జుట్టు విమల నిన్ను చూసినప్పటి నుంచి నా లలిత కుమారి కళ్ళకు కట్టినట్టుంది నన్ను వదిలిపోవద్దమ్మా క్షణం కూడా వదిలిపోవద్దు
నువ్వు ఎవరి బిడ్డవైతేనే నా సొంత కూతుర్లా చూసుకుంటాను. నువ్వు కూడా నన్ను నీ సొంత తల్లిలా ప్రేమిస్తావమ్మా. అంతకన్నా నాకింకేం కావాలమ్మా? శ్రీ రాజాధిరాజ హరివీర భీకర అప్పలరాయ బహదూర్ బహుపరా. దయచేయండి మహారాజా, దయచేయండి. నమస్కారం. నమస్కారం. మీ అక్కయ్య గారు వెనక్కి వస్తున్నారు. ఓహో, దయచేయండి, దయచేయండి. దయచేయండి అమ్మా, దయచేయండి, దయచేయండి. నమస్కారం. నమస్కారం. దయచేయండి. తమ్ముడు కనకదుర్గ దయ వల్ల నువ్వు బ్రతికి బయటపడ్డావు. మేం కదా నీకు విందు చేయవలసింది. మనం విందు చేయకుండా ఉంటాం అక్క, చేస్తాం, తప్పకుండా చేస్తాం. కానీ నాకు ఒక్కటే బాధగా ఉంది. సిలోన్ గవర్నర్ టాటన్ హ్యామ్లెడ్ ఎవరనుకుంటున్నారు? మన గవర్నర్ గారికి సాక్షాత్తు అక్క కుమారు. ఆయనకు నాకు ఎంతో ఇదంటే ఇది కాదు, చాలా ఇది. నాకు ఈ విషయం ఏమాత్రం ముందు తెలుసు. ఆ దొంగలందరినీ పట్టి కట్టి నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని. ఇప్పుడు అనుకుని ఏం లాభం? అమ్మా, అంతా సిద్ధంగా ఉంది. దయచేయండి. కల్ల గాలి తగిలి తిగలుగే, నేలి వెన్నెల కాయసాగే, కల్ల గాలి తగిలి తిగలుగే. నాలో కలలు చెలరేగే, నను గన విదేరా ప్రేమ మీద. నాలో కలలు చెలరేగే, నను గన విదేరా ప్రేమ మీరా. ముందే దడ దడలు మీరి నిన్ను నీడు మనసు నను కోరి. కన్ను తలుపుల గుణన్నే మరిచినాను కదరా మది చెదరా. కన్ను తలుపుల గుణన్నే మరిచినాను కదరా మది చెదరా. నేలి వెన్నెల కాయసాగే, కల్ల గాలి తగిలి తిగలుగే. సమస్తమీనానే సకదనము సొమ్మునే నీకే చిక్కి సమస్తమీనానే. ఒక పలుకుతోనే చిక్కు తీరునురా, ఒక పలుకుతోనే చిక్కు తీరగ నాదికే చూడవేరా. తిరగనాదికే చూడవేరా. మనసు మనసు పెనవేసి
మన మమతలో కటి గను చేసి మనసు మనసు పెన వేసి మన మమతలో కటి గను చేసి కలలు కలిన మన ఫలపు ఫలములను కనరా సుఖమగురా కలలు కలిన మన ఫలపు ఫలములను కనరా సుఖమగురా నీలి వెన్నెల కాయ సాగే చల్ల గాలి తగిలి తిగలుగే నాలో కలలు చెలరేగే నను గనవిదేరా ప్రేమ మీరా కమలా నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంతా ఉగ్రసింహుడి పని వాడు మనల్ని మొదట లంకలో గెలిపాడు మళ్ళీ ఇక్కడ గెలిపాడు వాడు చేసిన మహోపకారానికి పరిమితి లేదు వాడేం చేశాడో తెలుసా నన్ను ఎత్తుకుపోవడానికే ప్రయత్నించాడు దుర్మార్గుడు కూడా అంత పనిచేశాడా అవును వాడికి భయపడే నేను నాన్నగారు పడవలో బయలుదేరా దారిలో కలిగిన ఆపద వల్ల ఇద్దరం విడిపోయాం తెలివిచ్చి కళ్ళు తెరి చూసేటప్పటికి మీ అక్కయ్య గారు స్టీమర్లో ఉన్నాను మరి మీ నాన్నగారు అదే తెలియలేదు యువరాజా ఏమయ్యారు ఎక్కడికి చేరుకున్నారు విమలా నువ్వేం బాధపడ మనుషుల్ని పంపించి వారిని వెతికిస్తా యువరాజా ఒక్క మనవి నేను ఇదివరలో మిమ్మల్ని కలుసుకున్నట్టు ఎవరికి తెలియనివ్వద్దంట అంతేనా తమ్ముడు రాజ్యలక్ష్మి మన భవనానికి రావడానికి సమ్మతించింది చాలా సంతోషం రాజ్యలక్ష్మి నువ్వు వచ్చేటప్పుడు విమల్ని కూడా తప్పకుండా తీసుకురావాలి ఏమిటోనమ్మా విమల్ని చూసినప్పటి నుంచి ఈ పిల్ల మీద నాకు ఎంతో అభిమానం అవును ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం చాలే తమ్ముడు ఎవరిని చూసినా సరే ఎక్కడో చూసినట్టుందనడం నీకు చారస్తాం రాజలక్ష్మి వచ్చే శుక్రవారం తప్పకుండా రావాలి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అలాగే అయితే మర్చిపోకు విమల్ని తీసుకురావడం విమలా విమలా ఏమిటమ్మా నీకు ఉత్తరం వచ్చింది ఈ దస్తురు ఎక్కడో చూసింది నాకు ఎక్కడ చూశాను అబ్బే ఎక్కడ చూసిండమ్మా ఇలా ఇవ్వండి అదేమిటమ్మా ఉత్తరం తీసుకున్న వెంటనే పాము దొక్కిందల్లా అలా పరిగెట్టింది ఇక్కడ జరిగితే ఏం పోయిందో విమల పడవ ప్రమాదం తర్వాత స్పృహలేని నన్ను బెస్తవాళ్లు కాపాడారు రాజ్యలక్ష్మి నిన్ను తీసుకువెళ్ళినట్లు వాళ్లే చెప్పారు సంతోషంతో లంకకు తిరిగి వెళ్లిపోయాను ఇక్కడ ఉగ్రసింహుణ్ణి వాడి ముఠావాళ్ళని పోలీసులు పట్టుకున్నారు అమ్మా నువ్వు నా దగ్గర లేవనే దిగులు తప్ప మరే బాధ లేదు కాని నన్ను గురించి నువ్వేమీ ఆందోళన పడకు విమల నిన్ను నీ తల్లి దగ్గర నుంచి విడదీశాను అయినా విధి నిన్ను మళ్లీ నీ తల్లి దగ్గరికే చేర్చింది నా రహస్యాన్ని మాత్రం నువ్వు కాపాడతావని ముమ్మాటికి నమ్ముతున్నాను ఇట్లు నీ ప్రియమైన తండ్రి ఈ దస్తురు ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం ఎక్కడ చూశాను ఏమిటమ్మా ఏం చేస్తున్నావు ఏదో కాలుతున్న వాసన వస్తోంది ఏదైనా గుడ్డ అంటుకుందా అయ్యయ్యో ఇదేమన్యాయమే శుభం వల్లే వచ్చిన ఉత్తరాన్ని కాల్చేసుకున్నావు చూడమ్మా దాన్ని అంత రహస్యంగా ఉంచాలంటే నా చేతికి ఇవ్వకూడదు మళ్ళీ నువ్వు ఎప్పుడెడితే అప్పుడే ఇచ్చేదాన్ని ఏం పిచ్చి పని చేశావమ్మా అన్నట్టు ఆ ఉత్తరం ఎవరి దగ్గర నుంచి వచ్చిందమ్మా సిగ్గుపడకమ్మా చూడు చిన్నతనంలో అంతా ఇంతే ఇదిగో పదేళ్ల క్రితం నాకు ఇలాంటి ఉత్తరాలు వందలకు వందలు వచ్చేవి రోజుకి అవన్నీ చదివి జాగ్రత్తగా పెట్టిలో పెట్టి దాచేదాన్ని నువ్వు ఆ ఉత్తరం వచ్చి రకమదే కాల్చి పారేసేసావు అన్నట్టు నీకు మన యువరాజు గారు ఒక్కరితోటే పరిచయం అనుకున్నాను ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇదిగో ఇలాంటి విషయంలో నీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు క్షణంలో చేసేస్తాను అలాగా చాలా సంతోషం ఇప్పుడు ఒక చిన్న సహాయం చేసి పెడతారా చెప్పమ్మా వెంటనే దయచేసి తక్షణం ఇక్కడి నుంచి బయటికి నడవండి ఎంత మాట ఉన్నావే ఎంత మాట ఉన్నావే
ఇంతవరకు నన్ను ఎవరు అనని మాట అన్నా ఉండు ఉండు నీ పని చెప్తాను నోటుకొచ్చినట్టు మాట్లాడింది అలాగా అదేదో దొంగ ప్రాణ బాపత ఉత్తరం అయి ఉంటుందమ్మా ఎక్కడ మీ చేతిలో పడుతుందని భయపడి కాల్ చేసింది చే అలా అనకు ఆమె తన తండ్రి తప్ప ఈ లోకంలో ఇంకెవరూ లేరు ఒకవేళ ఆయనే రాసి ఉంటారు బాగానే ఉంది మరి వాళ్ళ తండ్రి రాసి ఉంటే జాగ్రత్తగా పెట్టులో పెట్టి దాచుకుంటారా కాల్చి పారేసుకుంటారా అది చెప్పేవన్నీ అబద్ధాలు అది ఇక్కడికి రాకముందు నుంచి మన యువరాజుతో దానికి పరిచయం ఉంది మీకు తెలుసా ఏంటి విజయంతోనా ఆవేళ తోటలో అది మీ తమ్ముడితో ఏకాంతంగా అంత చనువుగా మాట్లాడడం చూస్తే మీకు తెలిసేది విజయుణ్ణి నేనే కదా పరిచయం చేశాను ఏదో సరదాగా కబుర్లు చెప్పుకున్నారేమో నీకన్నీ కథల్లాగే కనిపిస్తాయి లే అమ్మా అమ్మా మా నాన్నగారు లంకలో క్షేమంగా ఉన్నారట నన్ను ఓదార్స్తూ ఉత్తరం రాశారు అబ్బా ఇప్పుడు నీ ముఖం సంతోషంతో వికసిస్తూ ఉంది నీ తండ్రి ఎడబాటు నిన్ను ఎంత భారించింది పాపం అవునమ్మా నేనింతవరకు నాన్నగారిని విడిచి ఎప్పుడూ ఉండలేదు అలాగా ఇక నుంచి ఆయన ఎప్పుడు నీ దగ్గరే ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను వెంటనే ఇక్కడికి రమ్మని ఉత్తరారా సరేనా ఏమమ్లా మాట్లాడవే అమ్మా మా నాన్నగారు ఈ దేశానికి రారమ్మా ఏ ఎందుకని ఆయనకి ఏమైనా అప్పుల బాధలు ఉంటే నాతో చెప్పమ్మా అవన్నీ నేనే తీర్చేస్తాను అలాంటి బాధలు ఏమీ లేవమ్మా ఆయన్ని బాధించేదల్లా ఈ సగ్గం ఒకటే విమల నీ మాటలు నాకు అర్థం కావటం లేదు అర్థమయ్యే రోజు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నానమ్మా ఆ రోజే మా జీవితాలకు సుదినం అవుతుంది ఆ రోజే ఆరిపోయిన మా సంసార జ్యోతి వెలగవలసిన మంచి రోజు అవుతుంది చీకటి ఆకాశంలో వెన్నెల వెలుగుతుందా చీకటిలో చిక్కుకున్న మా జీవితాలు చిక్కులోనే నశించిపోతాయనే ఆతృత నన్ను వేధిస్తోందమ్మా మీ కష్టాలు వింటూ ఉంటే మా కుటుంబం లాంటిదే మీ కుటుంబం అని అనిపిస్తుంది విమల ఏడవకమ్మా ఏడవకు మీ నాన్నగారికి ఉత్తరం రాసేటప్పుడు ఆయనకి ఏ సహాయం కావాలన్నా నేను చేస్తానని రాయమ్మా మీ నాన్నగారు నీలాగే ఉంటారా అవునమ్మా కానీ నాకు మా అమ్మ పోలికలు కూడా ఉన్నాయని నాన్నగారు అంటూ ఉంటారు ఆయనవి కూడా నాలాగే కాటు కళ్ళు ఆ అందంతో పాటు గంభీరమైన విగ్రహం మంచి తరమే మనిషి రూపం అయ్యిందా అనిపిస్తుంది ఆయన్ని చూసిన వారందరూ మహారాజు కావలసిన మహానుభావుడు అంటారు అమ్మా ఏమిటమ్మా ఇది ఏం చెప్పనమ్మా నీ మాటలు వింటూ ఉంటే ఏనాటి జ్ఞాపకాలు నన్ను కలవర పెడుతున్నా ఇదిగో ఈ అనంతగిరి రాజభవన్ ఆనందంగా ఉండవలసిన నా ప్రేమదైవం నీతో గాక మరెవరితో చెప్పనమ్మా ఏ అపరాధము ఎరుగుని నా భర్త మీద అంత కూడా నీ అపవాదు పడింది ఆ అపవాదు భరించలేక ఆయన పరారి అయిపోయారు నా పాపాన్ని భరిస్తూ నేను ఇలా బాధపడుతున్నానమ్మా అమ్మా విచారించకండి అమ్మా అన్యాయం ఎప్పుడూ జయం పొందదు నిజాన్ని ఏనాటికైనా ప్రపంచం తెలుసుకుంటుంది అవునమ్మా ఆ నమ్మకంతోనే నేను జీవిస్తున్నాను యువరాజా విమల యువరాజా మా నాన్నగారు లంకలో క్షేమంగా ఉన్నారు అలాగా అవును ఇవాళే ఉత్తరం రాశారు అబ్బా ఇప్పుడు నా ప్రాణం లేచి వచ్చింది అబద్ధం అడకండి అయితే ఇన్నాళ్ళు ప్రాణం లేకుండానే ఉన్నారా అవును విమల ఏనాడు నిన్ను చూచాను ఆనాడే నా ప్రాణం నా స్వాధీనంలో లేకుండా పోయింది చాలండి వేళకోవడం కాదు విమల నిజమే ఇప్పుడే ఉత్తరం రాసి మీ నాన్నగారిని ఒప్పించి మా అక్కయ్యతో చెప్పి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను పెళ్లి మాట ఎత్తగానే ముఖబలిక మారిపోయింది మా అక్కయ్య ఒప్పుకుంది మీ నాన్నగారు కూడా ఒప్పుకోగానే యువరాజా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను మీరు ఈ రెండు యత్నాలు చేయనేకూడదు ఓహో అయితే మన ప్రేమ క్షణకాలం మెరిసి మాయమయ్యే ఇంద్రధనస్సు లాంటిదా విమల కాదు కలకాలం ప్రవహించే జీవనిధి లాంటిది లోకమంతా నాశనమైన దివ్యమైన శక్తితో కూడుకున్నది మన ప్రేమ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు వెలుతురు వెన్నెల వలె
శాశ్వతమైన కాంతులతో ప్రకాశించేది మన ప్రేమ. మరి పెళ్ళెందుకుందంట విమల? యువరాజా, ఇద్దరము దగ్గరగానే ఉన్నా మన ఇద్దరికీ మధ్య పెద్ద అగాధం అడ్డుగా ఉంది. అదేమిటో చెప్పు, గంటనే తొలగించి వేస్తా. ఇప్పుడు ఆ సంగతి చెప్పకూడదు. ఏమో ఆ అట్టు అలాగే ఉండిపోవచ్చు. యువరాజా, ఈ పేదదాని కోసం మీ సుఖ జీవితానికి ఎందుకీ పెడతా? నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు దయచేసి మరొకరిని వివాహం చేసుకోండి. నీవు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నాకు భార్య కాదగిన హక్కు నీకొక్కదానికే ఉంది, మరెవ్వరికి ఈ హృదయంలో స్థానం లేదు. నా కోసం కాచుకుని ఉంటానంటారా? కన్నుల్లో నీ బొమ్మ తోడు, నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు. నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు. కన్నుల్లో నీ బొమ్మ చూడు. కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు. కన్నుల్లో నీ బొమ్మ చూడు. కోయిల పాటల తీరులతో, కోయిల పాటల తీరులతో సరిపోయిన రాగాలల్లుదమా, సరిపోయిన రాగాలల్లుదమా. నచ్చిన పోవు గద నేను, నచ్చిన పోవు గద నేను, కోరి వచ్చిన తుమ్మెద నీవేరా. కన్నుల్లో నీ బొమ్మ చూడు, కన్నుల్లో నీ బొమ్మ చూడు. రాగమాలికల వీణ నీవే, అనురాగములేలే జాననేనే, అనురాగములేలే జాననేనే. నీవే వల పుల దాబిలిరా, నీవే వల పుల దాబిలిరా, మరి నేనే పులు పుల వెన్నెలరా. కన్నుల్లో నీ బొమ్మ చూడు, నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు. కన్నుల్లో నీ బొమ్మ చూడు, నా కన్నుల్లో నీ బొమ్మ చూడు. పిలిచారమ్మా? ఇంతవరకు ఎక్కడున్నావమ్మా? వారితోనే మాట్లాడొస్తున్నాను. నాకంతా తెలుసు, నీ మనసు వాడి మీద ఉంది. కానీ ఏం చెయ్యగలం విమల? మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. ఏమిటమ్మా అంటున్నారు? నీతో నవ్వుతూ మాట్లాడుతున్నాడే గాని
మనసారా నిన్ను కోరలేదు అమ్మా బాధపడు వాడి మనసుని నీకన్నా ముందుగానే మరొకమ్మాయి హరించింది ఎవరమ్మా అదృష్టవంతురాలు ఎవరో లంకలో ఒక పిల్ల అతన్ని రక్షించిందట ఆ పిల్లని చూసినట్ నుంచి ఆ దృష్టితోనే ఉన్నాడు ఆమె రంభ అని ఊర్వశి అని వర్ణిస్తున్నాడు మేమెంత చెప్పినా ఆ పిల్లని తప్ప మరెవ్వరిని చేసుకోలేని మొండి పట్టుపడుతున్నాడు ఏమమ్మా అలా నవ్వుతున్నా అమ్మా ఆ లంకలో పిల్లెవరో మీకు తెలుసా నీకు తెలుసా ఓ బాగా తెలుసు నాకు ప్రాణ స్నేహితురాలు మీకు ఆవిడ చూడాలిందా అవునమ్మా ఆవిడ ఇక్కడే ఉందా ఉండండి పిలుచుకొస్తాను ఏమిటమ్మా ఈ వేషం ఆ అమ్మాయి ఏది ఇదిగో ఆ అమ్మాయే ఈ అమ్మాయి ఏమిటి తమ్ముడిని లంకలో కాపాడింది నువ్వేనా మావాడు చాలా అదృష్టవంతుడు సరే ఇక మీ పెళ్లికి ఏర్పాటు చేస్తాను విమల అమ్మా మీరనుకున్నట్టు మా పెళ్లి జరిగే అవకాశం లేదమ్మా అవకాశం లేదా అవును మా కుటుంబానికి మంచి రోజులు వచ్చే వరకు నేను కన్యగానే ఉండి తీరాలి విమల నువ్వు అనేది ఆశ్చర్యంగా ఉంది నీ మనసు చెప్పి నాతో చెప్పరాదా అమ్మా ఇక నన్ను దీని గురించి అడగండమ్మా సరే నువ్వు చెప్పే వరకు నేను అడగనులే భవనానికి వన్నే తెచ్చిందమ్మా అందుకు ఏమాత్రం సందేహం లేదక్కయ్య విమల రామ్మా రామ్మా మాణిక్యం రండి దయచేయి చమంతి క్లాసులు ఉన్నావా సరే ఇదేంటి ఇలా చీపురు పుల్లా చిక్కిపోయా నువ్వు మహా గుమ్మడికాయలో ఉన్నావు కదా చమంతి ఇప్పుడు
కదా విరుల విందును కదా ఇన్నిన తవోలె తిలక జతవోలె తెలగి మెలగి చక చకతో మేము పాడగలం ఆడగలం పాట వినరే పాట కనరే ఇన్నిన తవోలె తిలక జతవోలె తెలగి మెలగి చక చకతో మేము పాడగలం ఆడగలం పాట వినరే పాట కనరే అదంతా పాత కథలే మా చిన్నాన్న బోలెడంత ఆస్తి సంపాదించి పడేళ్ళు చచ్చిపోయాడు ఇప్పుడు ఆ ఆస్తి అంతా ఎవరిదో తెలుసునా అది సరే గాని మీ చిన్నాన్న వీధులన్నీ తిరిగి గిన్నెలు కళాయిపోసేవాడు కదూ ఆయన నీకు ఆస్తి అప్పు చెప్పింది ఇదిగో ఎవరనుకున్నావు ఈ అల్లాయి పుల్లాయి కథలల్లడానికి ఏదో అమ్మగారి దయ వల్ల నా చేతిలో నాలుగు కాసులు తిరుగుతున్నాయి అది కొట్టేద్దామనా నీ ఎత్తులు ఇప్పుడు మన దగ్గర ఉండే ధనం మహారాజు గారి దగ్గర కూడా లేదు ఒక బిందెడు వజ్రాలు రెండు బిందెలు వైఢూర్యాలు ముత్యాలు రత్నాలు కెంపులు గింపులు అవి ఇవి తలతల జలగల నువ్వు చూసావంటే కళ్ళు భ్రమసి తల తిరిగి కింద పడిపోతావు నువ్వు సంయను మనం రై అంతే అమ్మగారితో కూడా ఒక పిల్ల వచ్చింది అమ్మగారికి ఏమైనా చుట్టమా చాచా అదే కాదు లేకపోతే అంత అమ్మగారి పోలికలే ఉన్నాయే ఓహో భలే చిత్రం కనిపెట్టావే చనిపోయిన తన కూతురు లలిత కుమారి పోలికగానే ఉందని అమ్మగారి ప్రాణాలన్నీ ఆ బిమ్మల మీదనే ఉన్నాయి అయితే ఆ పిల్లకు బంధువులు ఎవరు లేరన్నమాట తండ్రి తప్ప మరెవరు లేరుట తండ్రి ఉన్నాడా అదేమిటయ్యా తండ్రి ఉన్నాడనగానే గుడ్ల గొప్పల కళ్ళు పెద్దవి చేశావు ఏం లేదు వాళ్ళ తండ్రి ఎక్కడ ఉంటున్నాడో నీకేమైనా తెలుసా చామంతి అబ్బాబ్బాబ్బా ఇదేమిటి జీడిలా పట్టుకున్నావు అయితే విను వాళ్ళ తండ్రి చాలా కాలం నుంచి లంకలో ఉంటున్నట్ట చాలా ఇక లేకపోతే అమ్మాయి కులం గోత్రం జాతకం గిట్ట అన్ని తీసుకురమ్మంటారా ఓహో పెద్ద ఎత్తులోనే ఉన్నావే ఇదిగో ఆ పిల్లకేసి వెకిలి చూపులు చూసావా నీ వీపు మీద సీమట పకాలు చటపట పడిపోతాయి ఏమండి అప్పలరాయ్ బహదూర్ గారు అవునరా మా వీపు తట్టే వరకు వచ్చావరా ఇంకోసారి ఇలాంటి పని చేశావా నిన్ను పచ్చలు చేస్తాను జాగ్రత్త ఏమిటయ్యా మహను కాగితున్న నూనెలో బూరెలాగా బుస బుసమని పొంగుతావు నలుగురులో ఉన్నప్పుడు నీ కాలు చెప్పు రాబడి ఉంటాను మన ఉండేది ఇద్దరేగా భేదం ఏమిటి నువ్వు మనిషి నేను మనిషినే నన్ను మనిషి అంటారా అది కదా ఎవరు అనుకున్నావురా ఈ అనంతగిరి రాజ్యానికి రాజులరా ఆగమయ్యా ఆగు పోనీలే పాపం అని చెప్పి నిన్ను రాజును చేశాను లేకపోతే నీ బ్రతుకు నడివీధిలో తడాంగు రాలేస్తావు నీకేం కావాలి చెప్పు సరే గాని మన రాజ్యలక్ష్మి అమ్మగారితో కూడా ఒక అమ్మాయి వచ్చింది కనిపెట్టావా దేవార్థుడి రనుము నేను కనిపెట్టగలిగినంత నువ్వు కనిపెట్టేశావు అరే ఆ పిల్ల పందర్లట్టురా బాయ్ తలుచుకుంటే నేను నోరుతున్నది ఎంత ఆ పిల్ల ఎవరో తెలుసా ఎవరైతే నా గట్టి తలలు చూపెట్టి ఆ పిట్టలు పట్టి పంజరంలో ఊరికావా చెప్పింది వినిపించుకోకుండా ఊరికే తాటాకుల కొంప మీద వర్షం పడ్డట్టు చెడపడ చెడపడని వెళ్తావు అమ్మాయిని చూస్తే లలిత కుమారి జ్ఞాపకం రావడం లేదు బటాతో నన్ను భయపెట్టాలని చూస్తున్నావురా ఆ పిల్ల సముద్రంలో మునిగి ఎప్పుడూ చచ్చిపోయిందిరా ఆ పిల్ల కనిపించకపోతే సముద్రంలో పడి చనిపోయిందని కళ్ళబొల్లి కథలు అల్లి ఒక శవాన్ని తీసుకొచ్చి లలిత కుమారి దుస్తులు వేసి ఆ శవమే లలిత కుమారి అని నిరూపించేందుకు నేను పడ్డ అగచాట్లు నాకు తెలుసు పైన రాఘవుడికి తెలుసు అయితే ఈ విమలే ఆ లలిత అంటావా అవును ఆమెకు తండ్రి కూడా ఉన్నాట బహుశా ఆయనే రాజేశ్వర ప్రసాద్ ఏమో అని నాకు ఒక అనుమానం అరే బాబా మాటి మాటికి నన్ను ఇలా బెదిరించుకున్నాడు ఇలా ఆడదానిలాగా బెదిరిపోతావు ఏం పర్వాలేదు నేను మనిషిని పంపించానుగా అన్ని రహస్యాలు కనుక్కురావడానికి ధైర్యంగా ఉండు ఏం పర్వాలేదు నువ్వు ధైర్యంగా ఏం చావంతి అమ్మ పిలుస్తున్నారా అమ్మయ్యా ఇప్పటికి నాకు ప్రాణాలు వచ్చాయి నువ్వు తప్పిపోయిన తర్వాత నేను ఎంత బాధపడ్డా నాన్న ఇక్కడికి వచ్చారే
మీకేదైనా అపాయం కలిగితే నిన్ను చూడడానికి అపాయాలు అడ్డొస్తాయమ్మా. ఈ రాజభవనంలో ఎవరికీ తెలియని రహస్య మార్గాలన్నీ నాకు తెలుసు. అమ్మా, మీ అమ్మ నీతో చాలా చనువుగాను ప్రేమగాను ఉన్నదని రాశాది, నువ్వెవరో గ్రహించిందా? లేదు నాన్న, ఆమె చూపించే ప్రేమ చూస్తూ ఉంటే నన్ను ఆనవాల పట్టిందా అన్నంత అనుమానం కలుగుతుంది. అదేనమ్మా రక్త సంబంధంలో ఉన్న మహిమ. దేన్నైనా దాచగలం గాని ప్రకృతి శక్తిని దాచగలమా? నాన్న, అమ్మ ఎంత మంచి స్వభావం కలదో తెలుసా? మిమ్మల్ని తలుచుకుని, మీకు కలిగిన ఆపదను తలుచుకుని ఆమె దుఃఖపడిన రోజే లేదు. ఏం నాన్న? అటువంటి ఉత్తమ స్త్రీ ఇన్ని కష్టాల పాలు కావడానికి కారణం నేనే కదమ్మ. విచారించకండి నాన్న, నేరస్తుని ఎలాగైనా పట్టుకోవచ్చనే ధైర్యం నాకు కలుగుతుంది. ఎంత ధైర్యం చెప్పావు తల్లి, ఎంత ధైర్యం చెప్పావు. నాన్న, వెంకటప్పయ్య సామాన్యుడినేగా మీరు చెప్పారు. వాడిప్పుడు ఒక సామంతరాజులాగా ఉన్నాడు, రాజుని కీలుబొమ్మలాగా అడుస్తున్నాడు నాన్న. అలాగా? వాడికి ఇంత అధికారం ఎలా వచ్చింది? సరే, వాడిని ఒక కంట కనిపెట్టుండాలి. అవును నాన్న, నేను కూడా వాడిని రోజు కనిపెడుతూనే ఉన్నాను. అమ్మా, ఈ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిమ్మా. అమ్మా, ఇప్పటికీ ఆలస్యమైంది, వెళ్ళిరానా? అమ్మా, రేపు శుక్రవారం ఆ పక్క నన్ను కొండ కింద నీకోసం కాచుకుంటాను, వెళ్ళిరానమ్మా. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. చావంతి, చంద్రిక ఎవరైనా నీతో ఉన్నారా? ఎవరూ లేరే, నే ఒక్కదాన్నే ఉన్నాను. ఏమ్మా అలా అడిగారు? నువ్వు ఇక్కడ ఎవరితోనో మాట్లాడినట్టు మాణిక్యంబ చెప్పింది. ఒకవేళ అబద్ధం చెప్పిందో ఏమో. అమ్మా, ఏమిటమ్మా? మాణిక్యంబ చెప్పింది అబద్ధం కాదమ్మా. ఏమిటి అబద్ధం కాదా? అయితే నువ్వు నిన్న రాత్రి ఒక మగవాడితో మాట్లాడిన సంగతి నిజమేనా? అవునమ్మా. ఎవరమ్మా అతను? ఏమిటలా చంపుతున్నా, నాతో చెప్పకూడదా? అమ్మా, మీకు చెప్పవలసింది ఏదైనా ఉంటే ఇంతవరకు దాచేదాన్నేనా, కానీ ఇది మీకు చెప్పరాని సంగతి దయచేసి నన్ను అడగకండమ్మా. ఏ విచిత్రమైన పిల్లవమ్మా నువ్వు. ఒక మగవాడితో మాట్లాడిన సంగతి నిజమంటున్నావు, కానీ అదెవరో చెప్పకుండా దాస్తున్నావు. ఇది బాగుందా? నువ్వే ఆలోచించు. విజయుడికి కాబోయే భార్య నీ రహస్యాలు నాతో చెప్పకుండా మరెవరితో చెప్తావమ్మా? అమ్మా, తల్లి ప్రేమంటే ఏమిటో ఎరగని నన్ను తల్లిని మించిన ప్రేమతోనూ వాత్సల్యంతోనూ ఆదరిస్తున్న మీ దగ్గరనే దాపరికం చెయ్యవలసి వచ్చినందుకు నా మనసు వికలైపోతుంది. ఏం చెయ్యను, మీ ప్రేమను కూడా పోగొట్టుకుంటానేమో, కానీ ఒక్క మాట, ఈ లోకంలో సమస్తం అయిన నా తండ్రి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను గౌరవ కుటుంబంలో పుట్టిందాన్ని, మీ గౌరవానికి కళంకం కలిగే విధంగా నేను ఎప్పుడూ ప్రవర్తించను. నా మాట నమ్మండి అమ్మా, నా మాట. విమల విషయం మాట్లాడదాం. ఊరుకో అక్క, ఎప్పుడు గాళ్ళకోడ నువ్వును. ఆమె తనకి ఏదో అభ్యంతరం ఉన్నదని, అది తొలగిపోయే వరకు పెళ్లి మాట ఎత్తరాదని మండిపట్టు పట్టింది. అక్క అక్క, నువ్వే ఆమె మనసు మార్చగలవు. నిన్న రాత్రి నువ్వు కలుసుకున్నప్పుడు కూడా అలాగే అన్నదా? అబ్బే, నేను కలుసుకోలేదక్క. ఏమిటి కలుసుకోలేదా? ఏ అలా అడుగుతున్నావు? నిన్న రాత్రి విమల తన గదిలో ఎవరో ఒక మగవాడితో మాట్లాడినట్టు విన్నానని మాణిక్యాంబ అన్నదే. విమల ఎవరితోనో మాట్లాడటమా? అందులో అర్ధరాత్రి వేళ మాణిక్యాంబ మనసులో ఏదో కుట్ర ఉన్నది, నరలేని దాన్ని నాలుగు చిరికిపారాడు. తమ్ముడు తమ్ముడు, తొందరపడకు. విమల్ని ఇప్పుడే అడిగాను, ఆమె కూడా దాన్ని ఒప్పుకుంది. కానీ ఆ మనిషి ఎవరో చెప్పనన్నది. నేను నమ్మలేకపోతున్నానక్క. సింహళంలో ఉన్న ఆమె తండ్రి తప్ప ఆంధ్రదేశంలో ఆమెకు బంధువులు ఎవరూ లేరే. అటువంటి అప్పుడు అంత రహస్యంగా ఎవరితో మాట్లాడుంటుందబ్బా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది.
రాజభవనంలోకి, అందులోనూ అతి కట్టుదిట్టమైన అంతఃపురంలోకి ఒక పరాయి మగవాడు ప్రవేశించడమే నాకు నమ్మడానికి వీలు కాకుండా ఉంది. అంత అయోమయంగా ఉందక్క. అయినా ఒక మాట చెప్తున్నాను, విమల మాలిన్యం లేని గుణవతి. సరే, అయినా ఆ విషయం మీద వెంటనే కనిపెట్టొస్తాను. ఏమిటిది ఆనాడు ఉగ్రసింహుని గుహలో ఆడసింహంలా గర్జించిన నీవేనా ఇలా ఏడ్చేది? సరే, అసలు ఏం జరిగింది? ఏం చెప్పను, అమ్మగారి మనసు బాధ కలగడానికి నేను కారణమయ్యా. ఏమిటి, అక్కయ్య గారి మనసుకు బాధ? ఎందుకో, నిన్న రాత్రి నేను ఒకరిని ఒంటరిగా కలుసుకోవాల్సి వచ్చింది. అంతే కదా, ఎవరిని కలుసుకుంటా? యువరాజా, ఈ ప్రశ్నకే అమ్మగారికి జవాబు చెప్పలేక కుమిలిపోతున్నాను. క్షమించు విమల, ఈ ప్రశ్న అడిగింది నీ మనస్సు బాధ పెట్టాలని కాదు. నిజం తెలిస్తే నీకు కావలసిన సహాయం చేయటానికి అడిగాను. నాతోనైనా చెప్పకూడదా? చెప్పగలిగితే అమ్మతో అప్పుడే చెప్పేదాన్ని. ఏ ప్రతిబంధకం మన వివాహానికి అభ్యంతరమైందో అదే ఇప్పుడు నా నోరు కట్టివేస్తూ ఉంది. నన్ను నమ్మండి యువరాజా. విమల, నిన్నే నమ్మకపోతే ఈ ప్రపంచంలో నమ్మకమనే మాటకు విలువే లేకుండా పోతుంది. నీ జీవితానికి సంబంధించిన రహస్యం ఏదో దాపరికాన్ని కోరుతూ ఉన్నట్టుంది. నీ ఆలోచనకు విరుద్ధంగా అది తెలుసుకోవటానికి యత్నించాను. నీకు నా సాయం ఎప్పుడు కావలసినా చేయటానికి మాత్రం సిద్ధంగా ఉంటాను. యువరాజా, నేను వెళ్ళిరానా?
నేనే సమయానికి రాకపోతే ఎందుకు ఇలా వచ్చావు? వెంకటపై నక్కి నక్కి వస్తుంటే నేను వెనకే వచ్చేసాను. మంచి పనే, పద పద. ఎర్ర ఎర్ర నిదానా ఎంతో చక్క నిదాన, ఎర్ర ఎర్ర నిదానా ఎంతో చక్క నిదాన, ఎన్నికైన చిన్నదానా ఎర్రిదాన కుర్రదాన ఎంట రాగదంటగాని, ఓ ఎన్నికైన చిన్నదానా. పాలగోవా కన్నా పంచదార కన్నా, పాలగోవా కన్నా పంచదార కన్నా, మజాకైనా ఓహో మజాకైనా మనసుదానా, ఎర్రిదాన కుర్రదాన ఎంట రాగదంటగాని, ఓ మజాకైనా మనసుదానా. మనసు మనసు కలిసి మాట మాట కలిసి మనసు మనసు కలిసి చిలక గోరింకలాగా ఈడుగాను తోడుగాను కూడి ఉందామా మన కూడి ఉందామా, ఈడుగాను తోడుగాను కూడి ఉందామా మన కూడి ఉందామా. మాట మాట కలిసి మనసు మనసు కలిసి మాట మాట కలిసి మనసు మనసు కలిసి చిలక గోరింకలాగా కులసాగ కూడి ఉందామా మన కూడి ఉందామా, ఓహో కులసాగ కూడి ఉందామా మన కూడి ఉందామా. నన్ను గురించి నువ్వేమీ భయపడకమ్మా, నేనున్న చోటు ఎవ్వరికీ తెలియదు, ఒక రహస్యమైన గుహలో ఉంటున్నాను. నాన్న, నేను కూడా ఒక రహస్య గుహలో వెంకటప్పయ్య వెళ్తుండగా వెంపడించాను. అక్కడ వాడు ఎన్నో రవ్వలు నగలు దాచిపెట్టించాడు నాన్న. ఏమిటి, వెంకటప్పయ్య రవ్వలు నగలు దాచించాడా? నువ్వు చూసావమ్మా? అవును నాన్న, ఒక అందమైన దంతపెట్టిలో దాచించాడు. దంతపెట్టిలోనా? ఆ గుహ ఎక్కడుందమ్మా? అదిగో అక్కడ పడిపోయిన మండపం ఉంది దాని వెనక. ఓహో, ఏం నాన్న? ఆ వజ్రాలు చనిపోయిన రాజువై ఉండాలి, అవి వీడికి ఎలా దొరికాయి అంటే వెంకటప్పయ్యకు రాజు మరణానికి ఖచ్చితంగా సంబంధం ఉండి తీరాలి. నేను కూడా అదే అనుకుంటున్నాను నాన్న. నిన్నెవరో వెంకటప్పయ్య దగ్గరకు వచ్చి రాజేశ్వర ప్రసాద్ చనిపోలేదు, లంకలో ఉన్న అనంతయ్య అతను నేనే ఆయన కూతురని చెప్తుంటే విన్నాను. అలాగా మనల్ని గురించి వీడు ఎందుకింత ఆరాధిస్తున్నాడు? అమ్మా, ఎందుకైనా మంచిది, ఈ వెంకటప్పయ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే నాన్న, నా కోసం అక్కడ ఎదురు చూస్తుంటారు, వస్తాను నాన్న. వెళ్ళిరా అమ్మా. ఉండమ్మా, నేను కూడా నీతో పాటు రాజభవనం వరకు వస్తాను. వద్దు నాన్న, ఎవరు నాకు అనుకుంటారేమో. పర్వాలేదమ్మా, దూరాన్నించైనా ఒక్కసారి మీ అమ్మను చూడాలని ఉందమ్మా. సరే నాన్న, రండి. Thank you.
నువ్వేనా పంకజం? కాస్త కబురు పంపకూడదా? రాజలాంఛనాలతో నిన్ను ఆహ్వానించి ఉందని. నన్ను ఏం చేయమంటారు స్వామి? అలాట వెంకట పయ్యాడు ఊరికే నన్ను కన్ను గీడుతూ ఉంటాడే, మరి వాడికి కనపడకుండా రావాలిగా. అలాగా దొంగ వెతక, వాళ్ళు ఇవాళ్ళే ఉద్యోగం కూడా పిక బయటికి గింటేస్తాను. చెయ్యి ఎంత మెత్తగా ఉంది, అద్దం మీద తడివినట్టు నల్లగా ఉంది. పక్కని పిల్లి మామిడి పండు లాంటి బుగ్గలు, విల్లు లాంటి కనుబొమ్మలు. అవును, కల్లో కనపడే ఆడవాళ్లకు మీసాలు ఉంటాయిలే. నన్ను ఉద్యోగం నుంచి తీసి పరిస్తావు, నీ ఉద్యోగం కూడా ఊడుతుంది. అప్పుడు ఇద్దరం కలిసి రాజభవన్ నుంచి వెళ్ళిపోవాల్సిందే. నీతో నాకే నాటకం అయ్యా. నాటకం ఆడడానికి రాజేశ్వర ప్రసాద్ ఏం చేస్తున్నాడు? అవును, గడ్డాలు మీసాలు పెట్టుకుని విమల్తో మాట్లాడుతూ ఉంటే నా కళ్ళారా చూశాను. ఆ అమ్మాయే లలిత కుమారి, అతనే రాజేశ్వర ప్రసాదు. కావాలంటే ఏ గుళ్ళో పెడితే ఆ గుళ్ళో ప్రమాణం చేస్తాను. ఉండవయ్యా, ముందు నా గతి ఆలోచించు. ఈ చచ్చు విధవకి జీతం ఇచ్చి పెట్టుకునే నీలాంటి పిచ్చి విధవం ఎవడయ్యా దొరుకుతాడు? రే, ఏమిటమ్మా ఇంత త్వరగా వెళ్ళిపోతానంటావు? ఇంకా నెల రోజులు ఉండి వెళ్ళమ్మా. నీ మాట కాదనడం లేదమ్మా, కానీ ఇక్కడికి వచ్చిన మొదలు నా మనసు బాగుండటం లేదు. ఏది చూసినా పాత జ్ఞాపకాలు నా మనసుని బాధిస్తున్నాయి. నాకు సెలవివ్వండమ్మా. సరే నీ ఇష్టం, కానీ విమలను మాత్రం నా దగ్గరే ఉండని, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నీవు పంపమన్నప్పుడు పంపుతాను. సరే, అలాగే. అక్కయ్య రా. తమ్ముడు, నువ్వు తమ్ముడితో మాట్లాడుతుండు, నేను వస్తాను. కూర్చో తమ్ముడు. అక్కయ్య, మనకి మంచి రోజులు వస్తున్నాయి. మహారాజు గారు కూడబెట్టిన వజ్రాలన్నీ ఇప్పుడు వెంకటప్పయ్య అధీనంలో ఉన్నాయి. ఏమిటి, వెంకటప్పయ్య దగ్గర? అవునక్కయ్య, నిన్న వెంకటప్పయ్యని విమల అనుసరిస్తూ వెళ్ళింది. విమల వెనకాలే నేను గుహలోకి వెళ్ళాను. మేమిద్దరం మహారాజు గారి దంతపెట్టులో ఆ వజ్రాలని చూసాం. అలాగా? అంత ఆశ్చర్యంగా ఉంది. ఎవరో గడ్డం ఉన్నాయనతో విమల మాట్లాడిందని చామంతి చెప్పింది. ఏదో నువ్వు విమలను అంతగా ప్రేమించడం చూసి గిట్టని వాళ్ళు అలా అన్నారు, కానీ విమల చాలా మంచి పిల్లక్క, నువ్వేమి సందేహించక్కర్లేదు. సరే తమ్ముడు, నేను ఊరికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే నీకు సహాయం కలుగుతుంది. అబ్బే, ఇక్కడ నువ్వెందుకక్క? నువ్వు వెళ్ళు. మహారాజు గారి హత్యకి ఈ రాజమందిరంలో ఉన్న వాళ్ళకి ఏదో సంబంధం ఉంది. నేను హంతకుల్ని పట్టి అప్పగించొస్తాను, నువ్వు వెళ్ళు. చాలాసేపటి నుంచి కాచుకున్నారా? ఏనా అన్నా, ఒంట్లో బాగలేదా? అబ్బే ఏం లేదమ్మా, తల కొంచెం భారంగా ఉంది. నిన్న బాగానే ఉన్నారే, ఏదైనా మందు తెచ్చిపెట్టమంటారా? అబ్బే వద్దమ్మా. నాన్న, మిమ్మల్ని కలుసుకున్న సంగతి అమ్మకు తెలిసిపోయింది. అమ్మా? అవును, అమ్మ మీద ప్రేమ అటువైపు, నాన్నగారి పేరు బయట పెట్టకూడదనే బాధ ఇటువైపు. ఎలాగో కుంటి జవాబు చెప్పి అప్పటికి తప్పించుకున్నాను. అవును, మనం కలుసుకున్నట్టు విజయుడికి తెలియనే తెలీదా? తెలుసు, కానీ నేను మిమ్మల్నే కలుసుకున్నానన్న సంగతి చెప్పకుండా దాచాను. విమల, ఎంత పని చేశావు. అతడు నిన్ను ఒకవేళ అపార్థం చేసుకుంటే? నాన్న, ఆయన అందరిలాంటి వారిని మీరు ఆయన అనుమానించకండి. మానవ జాతిలో మాణిక్యం లాంటి వారు, ఎవరిని చెప్పినా ఆయన మనసు మారనే మారదు. అవునవును, అతడు చిన్నప్పటి నుంచే సద్గుణ సంపన్నుడు. నాన్న,
వెంకటప్పయ్య అప్పలరాయ్ బహదూర్ పెదనాన్న గారిని హత్య చేశారని రుజువు చేయడానికి తగిన ఆధారాలు దొరికాయి. పెదనాన్న గారా? ఏనన్నా? ఏంటి? ఏం లేదమ్మా, చెప్పు చెప్పు చెప్పు. మీ మీద పడిన అన్యాయపు అపవాదు తొలగిపోవడానికి సమయం దగ్గరకు వచ్చింది. మీరు నిర్దోషిని నిరూపించి ఈ అనంతగిరి సింహాసనాన్ని మీరు అలంకరించగా నేను కళ్ళారా చూచి ఆనందించే కాలం సమీపిస్తుంది నాన్న. నేనే లలిత్ కుమార్ని తెలిస్తే అమ్మ ఎంత సంతోషిస్తుంది. అయితే నువ్వు రాజేశ్వర ప్రసాద్ కూతురు లలిత్ కుమార్ మీరా? ఏమిటి నాటకం? ఇలా నాటకం ఆడకపోతే నీ తండ్రిని అనే ఉద్దేశంతో నీవు చెప్పిన రహస్యాలన్నీ నాకు తెలిసేవేను లలిత. అలా కంగారు పడతాను. ఇలా చూడు, నీ కష్టాల్లో నాకు మాత్రం భాగం లేదా? నీ తండ్రి నిర్దోషి అని నువ్వు రుజువు చేసే యత్నంలో నా ప్రాణాలైనా సరే త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సంగతులన్నీ మా అక్కయ్యతో చెప్పుదాం. బాబా ఇప్పుడొద్దు, మనం హంతకుండి పట్టుకునే వరకు ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. అది నిజమే. నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారు, నేను వెళ్ళొస్తాను. లలిత అసలే చీకటి, జాగ్రత్త సుమా, త్వరగా రావాలి. ఇంకోసారి ఇలాంటి పని చేశావు, నీ తలకాయ తీసి ఇంకో మెడకాయ మీద పడేటట్టు చేస్తాను. అలాగే ఆడవాళ్ళ మెడకాయ మీద పడి చూడండి. ఏదో అనుకుంటే ఇంకోటి అయిపోయింది. ఏట్రావరే ఎక్కడ తెచ్చారు? జయీ భవ, విజయీ భవ. ఏమిట్రా మహం, సరిగా ఉన్నావు?
ఆ పల్లపు వీధి పంకజాక్షిని ఏమైనా తీసుకొచ్చాయటి? ఏమిటయ్యా, కామిని పిశాచం ఆశించినట్టు ఎప్పుడు ఆడది ఆడదని గోల చేస్తావు? మనం వేసిన పథకం ప్రకారం విమల్ని కొండ మీద నుంచి కిందకు పడేసేసాను. నిజంగా విమల్ చచ్చిపోయిందట? కొండ మీద నుంచి కిందకు పడితే చావకుండా బతుకుంటుందా? కొండ పగిలినట్టు పగిలి చిల పెంకులు అయిపోయింది. అరే నిజంగా నువ్వు కలిగి వేపుడు. ఉండండి ఉండండి, మీకు ఇంకో చిన్న సంతోషకరమైన వార్త చెప్తాను. ఏమిటది? గడ్డం పెట్టుకుని నల్ల ముసుగు వేసుకుని దెయ్యమని మిమ్మల్ని బెదిరించింది. అది మనం అనుకున్నట్టు రాజేశ్వర ప్రసాద్ కాదు, మన యువరాజు విజయ కుమారు మిమ్మల్ని ఆటాడించడానికి మారు వేషం వేసుకున్నాడు. అరే ఒక్క రోజులో రెండు మంచి వార్తలు చెప్పినందుకు నిన్నేం చేస్తాను? ఏం చేస్తారు? ఏం చేస్తారు? మన రాజధానిలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి సరాసరి ఢిల్లీకి వెళ్ళి గవర్నర్ జనరల్ తీసుకొచ్చి సంఖ్యలో ఇస్తారా? అది కదా తెలివితే కుదద్దమ్మా. ఎలుగు మీద ఊరేగించి మీరు ఆ పని చేయించండి, ఇదంత ప్రజలే చేశారని నేను టాంటాం వేయిస్తాను. మరి గట్టిగుడు రాను. అమ్మా కొండ మీద నుంచి కాలు జారి పడిపోయావమ్మా? లేదు నాన్న. మరి ఆ పదలోకి వచ్చి ఎలా పడ్డావమ్మా? మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటే వెంకటప్పయ్య వెనకాలే వచ్చి తోసేశాడు నాన్న. వెంకటప్పయ్య నువ్వెవరో వాడికి తెలిసిపోయిందన్నమాట. ఇంకా ప్రాణాలకు భయపడి లాభం లేదమ్మా. ఏం నాన్న? ఏం లేదమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదమ్మా. సరేనా, రా వెళ్దాం. ఎవరా అక్కడ? ఇలా చుట్ట తీసుకో. అగ్గిపెట్టి తీసుకొచ్చి వెలిగిన తర్వాత సోమాలి. యువరాజు గారు క్షమించండి, నిలుతున్నారే, కూర్చోండి కూర్చోండి బాబు కూర్చోండి. అది కాదు చంద్రబాబు గారు, అంత అందమైన ముఖానికి ఆ పాడు గడ్డాలు మీసాలు తగిలించి వికారం చేయకపోతే పెరికేయకూడదు బాబు. అప్పుడు అడవిలో ఏదో భూతమో ప్రేతమో పిశాచం అనుకుని పొరపాటు జరిగిపోయింది, మనసులో ఉంచుకోకండి. నేను ఎవరినో తెలుసురా? ఉండండి చంద్రబాబు గారు, నాతో ఎగతాళ్ళు ఆడుతున్నారు. యువరాజు గారు తెలియదే. రక్షించండి రక్షించండి రక్షించండి. అసలు సంగతి చెప్పు, మహారాజు గారు ఎలా మరణించారు? అది ఎందుకు అడుగుతారండి? వారిని ఏ పాపాత్ముడు ఖూనీ చేసి చేయండి. నిజం చెప్పు, మా అన్నగారిని చంపింది ఎవరు? అదేనండి తెలియదు, వాడెవడో తెలిస్తే వాడిని అప్పుడే పొడిచేసేవాడిని అండి. దుర్మార్గుడు, నా దగ్గర ఈ వేషాలు ఇస్తావు? చెప్తానండి చెప్తానండి. నాకు తెలియదండి, ఆ అప్పలరాయ్ బహదూర్ గారిని అడిగితే అన్ని సంగతులు తెలుస్తాయండి. గట్టిగా మాట్లాడు, అడుగు ముందుకు మీ శవాన్ని ప్రాణాలు దక్క. Thank you.
వే అమ్మా దేవి నిను పూజాసే తుమి దయ గావవే అమ్మా దేవి నిను పూజాసే తుమి నన్ను కావవే అమ్మా దేవి నిను పూజాసే తుమి గది నీవి గది కావవే అమ్మా దేవి నిను పూజాసే తుమి శివుని గది నీవి గది కావవే నీ పాద కమలము నిన్ను ఏరుగు మీద ఎక్కించి ఊరేగించి సన్మానం చేయిస్తానని చెప్పటం నాది బుద్ధి తక్కువరా. రే, నీ చుట్టు కొరిగించి సున్నపు బొట్లు పెట్టించి నిన్ను గాడిద మీద ఊరేగించాలరా? గాడిద మీద ఏం జరిగిందండి? ఊరికే భరతనాట్యం చేస్తున్నారు. రే, విమల చెప్తావుట్రా? అదా, దానికి మీకు సందేహం ఎందుకండి? రే రే, అవి నేను రెండు కాలతో చూసారా? అక్కడ హాయిగా కూర్చొని పాడుకుంటున్నది. ఇంకా మీరు లాభం లేదండి, మీకు చెత్తారం వచ్చేసింది. మళ్ళీ నన్ను తిరిగి తక్కువ చేద్దాం అనుకుంటావా? పదరా మహారాజా, విమలేగన ప్రాణాలతో ఉంటే వీడు ఒక్క మీసం తీస్తాడు. తమరు రే, నేను రెండు మీసాలు తీస్తాను. పదరా టోపీ, పదరా టోపీ. ఆ సమయానికి మా నాన్నగారు వచ్చి ఉండకపోతే నన్ను మీరు ప్రాణాలతో చూసుండేవారు కాదు. సరే, నేను అనుకున్నది నిజమేనన్నమాట. ఆనాడు నన్ను చూచి కూడా మీ నాన్నే అనుకుని నా మీద తిరగబడి ఉంటాడు. లేకపోతే బజార్లో బిచ్చమెత్తుకు తిరిగే వెంకటప్పయ్య ఈనాడు రాజమందిరంలో ఒక వెలుగు వెలుగుతున్నాడంటే ఆహా, వీడికి ఆ హత్యకు ఏదో సంబంధం ఉండి తీరా. చూడరా, అక్కడి పక్కన ఎవరు కూర్చున్నారు? బాగా చూడరా. రండి పోదాం. ఎక్కడైనా మీకు కళ చూడకూడాలి. చంద్రెక్కు విమలకి మీకు తేడా తెలియడం లేదు. ఇంతలోకి ఎక్కడికి మయమైంది? మీతో అప్పుడే చెప్పారు కదండి నరకలోకానికి పంపించాలని. మీకు నా మీద అనుమానం ఉంటే మీరే సరాసరి అక్కడికి వెళ్ళి చూసారండి.
అరే నన్ను నరకలోక వెళ్ళమంటావు అలా చూడరా చూడరా విమల తమకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదండి అరే నా కళ్ళలో కారం కొడతాం అనుకున్నావా కాదండి కాదండి ఈ రహస్యాలు దాచి కూడా ప్రయోజనం లేదు ఈ విషయం డాల్టన్ దొరగారితో చెప్పి జరపవలసిన చర్య జరిపించి తీరదు వారు మనకు సహాయం చేస్తారనే నమ్మకం ఏమిటి అలా అనుకో వారు మీ నాన్న శ్రేయస్సు కోరేవారు వారికి చెప్పడంతో మనకంతా మంచి జరుగుతుంది వాట్ మహారాజా వజ్రాలు వెంకటప్పయ్య దగ్గర ఉన్నాయా డిడ్ యు సీ దెం yes your honor మేమిద్దరం చూశాం అవునండి బట్ ది ఎవిడెన్స్ వాస్ దట్ దే వర్ సోల్డ్ బై ద మహారాజా ఇది చాలా మంచి రుజువు అంతేకాదు నిన్న రాత్రి ఈ అమ్మాయిని కొండ శిఖరం మీద నుంచి కిందికి తోసి చంపేయాలని కూడా చూశాడు జోషస్ దెన్ వాట్ హ్యాపెన్డ్ ఒక బాటసారి వల్ల ప్రాణం దక్కింది ఐ సీ దెన్ వాట్ ఐ సస్పెక్టెడ్ ఇస్ ట్రూ ఏమిటి మీరు కూడా అనుమానించారా yes దుబాష్ బ్రింగ్ దట్ గోల్డ్ చైన్ ఫ్రమ్ ద సేఫ్ యు సీ యువర్ రాజా రాజేశ్వర ప్రసాద్ was my student and a very fine gentleman I'm positive that he could never have committed this murder oh ma kai kuda var nirparadhi nirparadhi ani ratri magalu yedustundi the day the maharaja was murdered this was found on his bed I think the maharaja garda no ayindi kaadu aha nenu anukuntunnanu hatya samayamlo antakuriki maharaju gariki edo pedda penugulata jarigundali aa samayamlo వాడి చేతిది తెగి కింద పడి ఉండాలి yes that is my suspicion అయితే దీని రెండు ముక్కు కూడా మీకు దొరికిందా no unfortunately no I see విమల అయితే వెంకటప్పయ్య దంతపెట్టిలో ఆ వజ్రాలతో పాటు ఈ రెండు గొలుసు ముక్కు కూడా ఉందేమో నా అనుమానం కూడా అది అయితే వెంకటప్పయ్యని కనపడడానికి మా ఇన్స్పెక్టర్ పంపిస్తాను వద్దండి వద్దు మనం కనిపెడుతున్నామని తెలిస్తే వాడు ముందుగానే జాగ్రత్త పడతాడు ఆ సంగతి నాకు వదిలిపెట్టండి All right, I will send my inspector to help you. Thanks, Your Excellency. I must thank you for the information. Namaskar. Namaskaram. Vimala, నేను చెప్పలా డాల్టన్ ద్వారా మన శ్రేయస్సు కోరేవాడిని. నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం కూడా. నువ్వు మా అక్కయ్య గారి దగ్గరికి వెళ్ళు. నేను నేరస్తుల్ని పట్టి అప్పగించి విజయుణ్ణి వస్తాను. అలా అయితే నేను మీతోనే ఉంటాను. అయ్యయ్యో నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను తప్పించడం నాకు పని అయిపోతుంది నేను పన్నాగం పన్నాను ఏది ఏం విమల అలా ఉన్నా ఇలారా కూర్చోమ్మా అమ్మా రాజలక్ష్మి అమ్మ గారికి ఒంట్లో బాగుండలేదని కబురు వచ్చింది ఆమెకు ఒంట్లో బాగుండలేదా అవునమ్మా నేను వెంటనే అనంతగిరి వెళ్ళి ఆమెను చూడాలని ఉందమ్మా కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళడానికి మనసు ఒప్పడం లేదు ఎంత మంచిదానివమ్మ కనకదుర్గ దయ వల్ల ఆమెకు ఆరోగ్యం కలుగుతుంది చూడు రాజభవనంలో ఎవరికో ఉద్యోగం కావాలన్నావు కదా అవునమ్మా అతను కూడా వచ్చాడు గోపాలం నాకండి అన్ని పనులు తెలుసండి వంట తెలుసండి తోడా కూడా చేశారండి చంద్రిక ఇతన్ని వంటింటికి తీసుకువెళ్ళు అప్పగారు మీరు పది కాలాల పాటు చల్లగా ఉంటారండి ఎవరో మంచివాడిలా ఉన్నాడు ఈ వంటల్లో నిన్నెవరు నాకు కాలు పెట్టడం
అంజనీ దేవమ్మ గారు కొత్తగా పంపిన వంటోని పొట్లేరు నేను నేపాలం గారి గోపాలన్ని. ఓ వాడా నువ్వు? రే వంటకి నీకేదేంట్రా? నాటు సువారం బాగా తెలుసు. రే ఎక్కడ నువ్వు నేర్చుకున్నది? నలభైవ పాఠం అండి. వాడేవాడరా వాడవ నలభైవ పాఠం అండి పుస్తకం. రే పుస్తకం చూసి వంట చేయమంటే ఏ విధవరా నిన్ను? నీలాంటి బుల్లోడే పొట్లేరు. రై నేను ఎవరు తెలుసా? తెలవదండి. పోని మా నాన్న ఎవరు తెలుసా? తెలవదండి. ఉదరే మా తాత ఎవరు తెలుసా? తెలవ చెప్పండి. గవర్నర్ జనరల్ వారి హెడ్ బట్లర్ డేవిడ్ ఆంటోని అంటే ఆల్ ఇండియా అంత అదిరిపోవాల్సిందే. అలాగా బుల్లోడా? ఇంతకు మా నాన్న ఎవరు తెలుసా? తెలదండి. గవర్నర్ ఆయన దగ్గర అసిస్టెంట్ కుక్. ఈయన అడగంటే గవర్నర్ ఒక మెతుకైన తినుడు కాదు. దేవుడు అప్పనంటే అనుకున్నావు? ఇంతెందుకు? రే మన ఎవరు తెలుసా? మనం మొరహాలు. మన పేరు చెప్తే ఈ రాజభవన్ అంతా దర్ 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 లాడవలసింది. మన చేతితో చేసిన చికెన్ రోజు తింటే మరేం సహించదు అంతే. ఇంతెందుకు? మన మహారాజు చచ్చిపోయింది ఏం తిన్నాడు? ఏం తిన్నాడు బుల్లడు? నా చేతితో చేసిన వేపుడు తూర్పు ఫ్రై ఫ్రై పచ్చపావరం ఫ్రై సచిపోయింది అదే తిన్నాడు అంతే. నీ సంగతి శానా శానా ఇన్నా బుల్లోడా. ఒక్కసారి నీ చేతి వంట తింటే అంతేనట్టుగా పొట్లరు. ఏంటి బుల్లడా నన్ను వెళ్ళకొని చేస్తావా? లేదండి లేదండి. అంజనీ దేవమ్మ గారు పంపించారు కనుక నీతో మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చి వంట చేస్తాను గిండి చేస్తానా అంటే ఇలాగే పట్టి అలాగే రోసేసి కిటికీ నుంచి ఏంటి బుల్లడా అంత గొడవ పెడతావు? ఏదో సాయం చేయడానికి వంట కంపారు, కాదంటే నాలుగు మెతుకులెట్టు బయట పడుకుంటా. గుడ్ బాయ్. నీకు లైట్ వర్క్ ఇస్తాడా? చూడు ఆ పక్కన గది ఉంది, అది వెళ్ళి శుభ్రం చేయి, లేకపోతే వెంకటపై నీ డొక్క చూపిస్తాను. అలాగే బుల్లడా. అంజనీ దేవమ్మ గారు ఉన్నారే, ఆమె దగ్గర ఒక పిల్ల ఉంది చూడు. ఉండరండి చూస్తా. ఏమిటో నువ్వు చూసింది ముఖం? వెళ్ళి అమ్మగారికి సూపు సిద్ధంగా ఉంది, వచ్చి తీసుకెళ్ళమని ఈ పిల్లతో చెప్పు. వెళ్ళు. అత్తయ్య బుల్లడా. ఎవరు లేకుండా చూసి మరీ చెప్పరా? ఇలాంటి మనకి చెప్పాలేమిటి? పేరు లేపాలం గారి గోపాల బుల్లడా. కులదనా చుక్కల కన్నా చక్కని దనా చిక్కను నీకేనే. తుంటరి రాజా తింటావు ఖాజా, తుంటరి రాజా తింటావు ఖాజా, ఒంటిగా చేసి కొంటిగా చూసి వెంటను పడతావా. టక్కరి 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 దానా, టెక్కుల 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 దానా. చీరలు ఇస్తా సారెలు తెస్తా చిరుగురు మనకే, చీరలు ఇస్తా సారెలు తెస్తా చిరుగురు మనకే, కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే.
కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే టక్కరి 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 దానా టెక్కుల 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 దానా తుంటరి తుంటరి రాజా తింటావు 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 ఖాజా బూరెలు చేసా గారెలు చేసా బుందీ చేసానే బూరెలు చేసా గారెలు చేసా బూందీ చేసానే వద్దనను మన పెళ్లికి నేనే వడ్డన చేసానే వద్దనను మన పెళ్లికి నేనే వడ్డన చేసానే చక్కరిదానా తెక్కులదానా తుక్కల కన్నా చక్కనిదానా చిక్కను నీకేనే చంద్రిక 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 గోపాలం అంటే ఏం పాలు గోపాలం అంటే అంజనీదేవ అమ్మగారు పంపిన కొత్త మంట బుడ్డ అండి ఓహో నువ్వన్న మాట అవునండి అయితే ఇక్కడ ఏం చేస్తున్నారా మన బొట్లాది పుల్లోడు లేడండి అయ్యగారి గది శుభ్రం చేస్తే బాగా సంతోషపడతాడని చెప్పారండి అందుకేనండి ఆ కుర్ర కుంక చెప్పాడన్న మాట అవునండి ఆ కుర్ర కుంకే చెప్పారండి మీ నాన్నకేం పనిరా ఏం పని చేయడండి ఆ మంచి జ్యోతిష్కం చెప్తానండి మంత్రం వేస్తానండి మా ఊళ్ళో నన్ను కూడా బుడ్డ జ్యోతిష్కుడు అంటారండి జ్యోతిష్కుడు అంటారు అంటారండి చెయ్యెందుకండి గ్రహచారం మొగలు చూసే చెప్తానండి ఏమిటా బాబు భయపెట్టావు అమ్మ బాబు నాకు భయమేస్తున్నదండి నేను చెప్పనండి రే ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు చెప్పరా చెప్పు 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 అండి మరండి అయ్యగోరండి మన మొక్కల్లోనండి కూలీలే కనిపిస్తుందండి ఎవరి ప్రాణాలైనా తీశారా అండి నువ్వు నిజం చెప్పావురా అందరూ వద్దు 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 అనుకుంటే మొండితనంగా వెళ్ళి నా చేతులారా కట్టుకుని నరికండి రా మేకపోతుంది అమ్మవారి గుళ్ళో ఒరే నువ్వు పలేవాడు కానీ ముఖం చూసి కాదు కానీ చేయి చూసి చెప్పరా అయ్యారండి మన చేతులు చూడండి ధనరేఖ జరిగిపోతలాగుతుందండి రత్నాలు మాణిక్యాలు వజ్రాలు కెంపులు పచ్చలు ఇంకా చాలా చాలా ఉంటాయండి చెప్పరా చెప్పు మనం ఒక పిల్ల మీద కన్ను వేసామండి ఒరే 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 నిజం చెప్పరా ఆ పిల్లకు నాకు పెళ్ళి అవుతుందా లేదా ఆ పిల్లకి పెళ్ళి అవుతుందండి కానీ 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 మనకు కూని కేసుతో సంబంధం ఉండదండి ఆ ప్రమాదం ఇప్పుడు అక్కడో ఇక్కడో కాకుండా ఇప్పుడు పక్కనే వచ్చి కూకుందండి అవునండి మరేం భయం లేదండి మా బాబుని అడగదండి ఆడితో చెప్పి టప్పి టప్పిమని 10 మంత్రాలు చదివిచ్చేస్తానండి దాంతో ప్రమాదంకి మాత్రం తోక ముడుచుకుపోద్దండి వేయించరా వేయించ ఎంత డబ్బైనా సరే రే మీ నాన్నతో చెప్పి ఒక తాయితు కూడా కట్టించరా అలాగే లేనిపోంది భయం పెట్టాడే లేనిపోంది భయం పెట్టాడే కూర్చుండానికి రాలేదు నేను వెంటనే వెళ్ళాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయ్యే ఏమిటి కోడి కోడి అయ్యయ్యా ఇదంతా నాకు వద్దయ్యా వద్దంటే 16 సంవత్సరాల క్రితం మా నాన్నగారు గవర్నర్కి తయారు చేసి పెట్టినటువంటి కోడి పులుసు అది అలాగే నీ కోసం ఉంచాను పిల్ల పిల్ల లేదు జల్ల లేదు నీతో అంతా గొడవే సరి సరి తీ నువ్వు అలా తింటుంటే నా మనసు ఎలా ఉందో తెలుసా పండు మిరపగా లాంటి నీ పెదువులు
తెల్ల దువ్వల లాంటి నీ పను వరస, ఆరిపోయిన కొరకంచులోంచి వచ్చే పొగ లాంటి నీ జుట్టు, జల్ల చేప లాంటి నీ కళ్ళు, టమాటా పళ్ళు లాంటి నీ బుగ్గలు, ఈ అందాలకి తోడు బాతులాంటి నీ నడక, నడక తగ్గ నడు, మేకాళ్ల సూపులాగా నా మనసు ఓహోహోహోహో అనిపిస్తుంది. తోడుగుడ్డు లాంటి నీ కోలమకం చూస్తుంటే, తోడుగుడ్డు లాగా నీ కోలమకం చూస్తుంటే, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది. చాలు చాలే నీ చదువు, అది అమ్మగారు ఎదురు చూస్తున్నారు, పోయి పాలు తీసుకుంటా, నేను వెళ్ళాలి. కుక్క నక్క పిల్లి ఎలక పిలక ఏమన్నా పిల్లు నేను ఒప్పుకుంటాను. ఈ క్షణం నుంచి ఈ నిమిట్ నుంచి అన్నయ్య అన్న మాట మాత్రం మర్చిపో. నన్ను అన్యాయంగా చంపేస్తున్నావే నా చంద్రిక, నన్ను నా పిలవకే నా చిలక. పిల్లంటే పిల్ల, అరే పిల్లంటే పిల్ల, అరిపలే మంచి చెల్ల, అపలే మంచి చెల్ల, సిగ్గేసి ఆగిపోతే పగ్గాలటుకు లాగుతాది, సిగ్గేసి ఆగిపోతే పగ్గాలటుకు లాగుతాది, దగ్గర సా ఎల్లబోతే దిగ్గులాగా చూస్తారు, దగ్గర సా ఎల్లబోతే అగ్గిలాగా చూస్తారు. పిల్లంటే పిల్ల, ఆ పిల్లంటే పిల్ల, ఆ చమక జమా జమా, అర జబా డబా డబా, అదేమిటి అత దెబ్బ కొట్టావు పొల్లుడా? ఏంది పాట మంచి రసకందాయిల్లో పడే, ఏంది కథ నస్వామి? ఒరే ఇవాళ నేను వంట చేసాను చూడు, అబ్బా అది నాకే చాలా గొప్పగా ఉండరా స్వామి. రంగ నాకే డూపు కడుతుట్టివా, నేనంతా పక్క నుంచి చూశానులే పుల్లోడా, ఆ పిల్ల నంపింది నేనేగా. ఎంతకాలం నుంచి ఉంటుంది బుల్లుడు ఆ పిల్ల ఇక్కడ? అదేమిట్రా ఆ పిల్ల ఇంతప్పటి నుంచి ఇక్కడే కదరా పెరిగి పెద్దదైంది. మరి దానికి నీకు ఏమన్నా రే ఈ సంగతనా? రే నేను ఎన్నెన్నెన్ను డూపులు చేస్తున్నాను రా, ఎన్నెన్నెన్ను గమ్మతలు చేస్తున్నాను, ఆ దత్తమ్మకి ఏ శ్రాద్ధం అర్థం కంటే ఇదో ఇలా కళ్ళప్పకి చూస్తుంది, వెళ్ళేటప్పుడు నేను వెళ్ళి వస్తాను అన్నయ్య అంటుందిరా. ఈ గొడవ నేను ఇక్కడతో చెప్పుకునేది నా స్వామి రంగ, లేకపోతే నీ పిడత మొఖం చూసి బాబయ్యా అని సంతపడతా. ఇదిగో బుల్లోడా నువ్వేం దిగులు పడకు, నా దగ్గర కొత్త మందు ఉంది, ఒక చిటికెడు పెట్టారంటే ఆ పట్టుతో ఆ పిట్ట చూడ ఎట్లా మాట్లాడుతుందా? రే 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 మంచి చెడ్డ లేకుండా మరిగే తలకండా, నా పక్కన ఎవరా నిలుపుతామంట? ఇంత అద్దరిదారిగా ఎందుకు మెక్కున్నారా నువ్వు? నువ్వు మాత్రం జాగారం చేయట్లేదండి బుల్లోడా, ఆ పిల్ల కోసమే. పిల్ల కోసం ఆ ముసలయ్య బోరెల కోసం అంటే కాసు కూర్చున్నాడు నేను. ముసలయ్య కోసం అసలు పిల్ల కోసం. గుడ్ బాయ్, మంచి పిల్లవా. అప్పలే మంచి పిల్ల, పిల్లంటే పిల్ల, అప్పలే మంచి పిల్ల, ఎందుకయ్యా దొంగల కిటికీలు తొంగి చూస్తావు? నీకోసమే కాసు కూర్చున్నాను. ఈ చికెన్ తిన్నామంటే మరి మాట్లాడ, నీది ముదునొప్పులు కదూ. అరే నువ్వు ముసలే కానిట్టున్నావే, ఎక్కడో చూచినట్టుందే.
ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది పోతుంటారు, ఎంతమందిని మనం గ్యాప్ పెట్టుకుంటాం. ఓహో మంచినీళ్ళు కావాలా? నాకు అంతే, అన్నం తినే ముందు మంచినీళ్ళు తగ్గి అన్నం తిరుగుతుంది. తెస్తాను తెస్తాను మంచినీళ్ళు. కల్లారా చూసానరా? చూసావా? రేపు రాత్రికి వస్తే మళ్ళీ నన్ను కూడా పిలుపులేడా? నేను సొత్త. ఆయన్ని ఎదుటికి రారా? నువ్వే అంత పుణ్యం చేసావా పట్లేరు? లేదురా, మహాపాపం చేశాను, అందుకనే నేను ఇక్కడ ఉండను. ఈ అడవిలోకి తపస్సు కూడా పోతాను. నువ్వు అడవిలో కాదు, దిగుడు బావిలోకి దిగినా వచ్చే దెయ్యం రాకపోదు. నువ్వు దిగుడు బావి పట్లేరు, మనకి తెలుసుగా మంత్రం కడతాం తాయితో, దాంతో ఫలాల్ నువ్వు ఫలాల్. ఒరే వెర్రి వెంకటయ్య, ఆయన దెయ్యం కాదురా, నువ్వు తావెత్తికి ఉతికటానికి ఆయన స్వయంగా వచ్చాడంటే నువ్వు తావెత్తికి జబల మీద జాకెట్ అపదాన్ని సోకు జబల. ఇలారా ఎవరు? నేనండి, మేపాలం గారి గోపాల్ అండి, వంటోండండి. ఎలా నుంచి ఉంటున్నా ఇక్కడ? మా ఊరండి కుక్కనక్కలపాడండి, 2 రోజుల పూట నుంచి ఉంటున్నానండి. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదండి ఇది తోటండి, గాలి ఊరికనే పోతుందని పీల్చుకోటానికి వచ్చానండి. అవునండి. ఇలారా రానుండి. ఎవరికండి సలాం ఎత్తున్నారు? యువరాజా సాహెబ్, పోలీసు వాళ్ళనే బోల్తా కొట్టించాలని ఎత్తులెత్తున్నారే. నేను సిఐడి ఇన్స్పెక్టర్ సదాశివరాను సార్, తమరికి సహాయంగా ఉండమని డాల్టన్ దొర గారు పంపారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి, పదండి. ఇవ్వాలంటే వంకాయ కూరండి, భోజనానికి పదండి. వరహాలు పొయ్యి ఎక్కడ ఉంది, నువ్వెక్కడి నుంచి నిసురుతున్నావు? ఓహో పేరు చెట్ట రావయ్యారా, 16 ఇయర్స్, 16 సంవత్సరాలు సర్వీస్ అయ్యా. అయితే 30 సంవత్సరాల సర్వీస్ ఉంటే ఇంట్లో నుంచి అనిసి రావడం అన్నమాట. నీకేమయ్యా, ఎన్ని తెప్పులన్నా తెప్పుతావు, కడుపు నిండిన వాళ్ళు. ఏం మనిషివయ్యా, మనిషిని వేపుడు చేసేట్టున్నావే. అది కాదయ్యా, అది కాదయ్యా, ముందాఖరికి అక్కడ పెట్టవయ్యా. ఇప్పుడు చెప్పవయ్యా. అది కాదయ్యా, నువ్వు పంపించిన బియ్యం ఉడకలేదయ్యా, అందులో రాళ్ళు ఉడికే రాళ్ళు రాళ్ళు. ఏం ఉడికితే అదే తినుబాబు. ఇదంతా వ్యాపార తంత్రం, లేకపోతే ఈ కాలంలో బతకగలమా? ఏమిటి నువ్వు మాట్లాడింది వ్యాపార తంత్రమా? నీ బతు కోసం నా ప్రాణాలు తీస్తావటయ్యా? ఇదిగో నువ్వు పంపించిన బియ్యంలో రాళ్ళన్నీ పెద్ద మూట కట్టి జాగ్రత్త పెట్టి అలబెట్టాను. అవి నువ్వే ఏదో ధరగట్టి తీసుకో, లేకపోతే ఎవరన్నా ఇల్లు కట్టుకున్నట్టు ఉంటే వాళ్ళకి ఇచ్చి చావు. అదేమిటయ్యా, నేను ఏదో చెప్తుంటే నువ్వు దెయ్యం పట్టుకోవాలి. చెప్పడానికే వచ్చానయ్యా, నిన్న రాత్రి 2 గంటలకి. రాత్రి సమాచారం చెప్పకయ్యా, పగ సంగతి ఏమైనా చెప్పయ్యా బాబు. అదే చెప్పనియ్యా, నిన్న రాత్రి 2 గంటలకి అరుగు మీద మంచం వేసుకొని నా మట్టుకునే పడుకున్నాను. అప్పుడే రాజేశ్వర ప్రసాద్ దయ్యమై వచ్చి
మహారాజుని కలిపి కత్తితో పారిపోతూ ఉంటే నువ్వు నన్ను చూసావా? అది అడిగాడయ్యా. ఆ దృశ్యం తలుచుకుంటే నా గుండెలు అదిరిపోతున్నాయి. అప్పుడు నువ్వేమన్నా మహారాజుని చూడలేదు, కత్తిని చూడలేదు? ఆ రాత్రి నాకు నా భార్యకు పోట్లాట వచ్చి నా భార్య నన్ను గదిలో పెట్టి తాళం వేసి పుట్టింటికి పారిపోయింది అని చెప్పేశాను. ఆ దెయ్యం ఇక్కడ కూడా వచ్చిందయ్యా? ఇక్కడ కూడా వచ్చిందా? ఏమన్నా చూసానంటే తుర్రుమని దూదులకు ఎగిరిపోయింది. ఇక్కడుంటే ఏదో పెద్ద అపాయం వచ్చేటట్టుంది. దుకాణం అంతా నాలుడు గొప్ప చెప్పేసేసేసి నేను ఏకాశియో రామేశ్వరం వెళ్ళిపోతాను. మీరంతా ఇక్కడే చాలండి. మేమేం చేస్తాం? మా దాతందరూ లండన్ వెళ్తారు, అయ్యి గారు కూడా లండన్ వెళ్తారు. నువ్వు లండన్ వెళ్తున్నావా? అయితే నువ్వు వచ్చేటప్పుడు నా మనవరాలికో నడిచేపమ్మని పట్రా. పూజంతో పడిపోతున్నాయా? శివశంకర శంభో, శివశంకర శంభో. ఏమిటండి శాస్త్రి గారు శంభో గింభో అంటున్నారు? ఓహో వరహాలు గారా, తమ సందర్శనమై సంవత్సరంబులు గడిచినది. అయినను వన్యవాసి తగ్గకుండా యవ్వన రూపంబున ఉన్నవాడవు. మేము ఇచ్చిన నిత్య యవ్వనాదిత్య లేహ్యమును పథ్యపూర్వకముగా సేవించుచున్నారా? అసలు ఉన్న ప్రాణానికి ఏమొప్పొస్తే నీ లేహేలు ఎక్కడ తినేయమంటావయ్యా? నీ మాటల అంతరార్థము మా మనసుకు ఎక్కుటలేదే. పోని నీ బుర్రకన్నా ఎక్కిందా అని, పోని నీ చెవికన్నా ఎక్కిందా అని. శివుని కృప వల్ల తమ్మెట్లు గల మా చెవులకు చెముడు కలగలేదు చెప్పు తమ్ముడు. ఓహో అట్లయినచో నీ తమ్మెట్లు గల చెవులను నాకు అందించదరా, ఒక రహస్యము చెప్పేదను. ఈశ్వరుడు తప్ప ఇక్కడ ఎవరున్నారు? ఆయన ఎట్టి లౌక్య విషయము లాలించరు, కించిత్ దూరముగా ఉండి చెప్పు తమ్ముడు. రాత్రి మీ ఇంటికి దిగి వచ్చిందా? రాత్రి మా ఇంటికి మా అత్తగారు గెడ్డం పెట్టుకుంటుందా? గెడ్డం ఏమి స్వామితో పరిహాసమా? ఏమిటి అద్దదిట్టవాడు? అర్థం లేదో దిడ్డలేదయ్యా, నేను చెప్పిన మాట వినమనుకుంటాను. రాజేశ్వర ప్రసాద్ గారి నా కళ్ళారా కూర్చునయ్యా. చాలు చాలు వరహాలు, ఆయన ఎప్పుడో శివైక్యం పొంది సిద్ధించిన నీకేదో మనోభ్రాంతి. బ్రాంతియా? ఆహా బ్రాంతి చూసి అన్నాళైందయ్యా, కనీసం కళ్ళైనా దొరుకుతుందేమో అనుకున్నాను. అది కాదయ్యా, మన మహారాజుని నేను చూశానని చెప్తుంటే. వరహాలు నీ చిత్తము చికాకు పాలయ్యి ఉన్నది. శ్మశానవాసి అయిన ఈశ్వరుని కృప వల్ల నీ చిత్తము శాంతియుతమగుగా శాంతియుతమగుగా. ఇదిగో నువ్వు మన ముఠాలో మనిషి కదా అని నిజం చెప్తున్నాను. మహారాజు శ్మశానవాసితో తాక వస్తాడు, మీరంతా కట్టగట్టుకుని ఏ గంగలైనా దూకి చావండి, నే వెళుతున్నాను. కాలకూట విషము కంఠమున భరించిన నీలకంఠ గంగాధర, వరహాలు పాపము చేసి పరితపించుతున్నాడు. నీ భక్తుడనైన నన్ను పరీక్షించకు, రక్షించుము దేవా రక్షించుము. ఏమొచ్చిందయ్యా నీకు బాధ? కూలిపోయిన దేవాలయంలో కుంభాభిషేకం చేయిస్తానని చెప్పు, లేదా కుటుంబ సమేతంగా అందరం తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకుని వస్తామని చెప్పు, డబ్బిస్తాను. అంతేగాని కథలు అల్లుతావు కదయ్యా కథలు. లేకపోతే చనిపోయిన మహారాజు గారు దయ్యమై తిరిగి వచ్చారు, నేనే బుల్లి పిల్లడిని అనుకున్నారా? మీరు డబ్బా వాయిస్తే భయపడడానికి. అపచారము అపచారం. వెంకటప్పయ్య గారు, నా చరిత్ర సందేహాస్పదమా? ఇది న్యాయమా? మేము ఆనాడు చెమిటివాణి సత్రములో శయనించి ఉండగా రాజభవనములో రాజేశ్వర ప్రసాద్ కేకయు మహారాజు చావు కేకయు ఒకేసారి విన్నట్టుగా డాల్టన్ దొరగారి సాన్నిధ్యంలో సత్ప్రమాణం చేసి పచ్చి అబద్ధం పలకలేదు? ఆ పరమ రహస్యమును ఇంతవరకు బయట పెట్టినామా? ఆనాడు ఆ పచ్చి అబద్ధమే చెప్పకపోతే ఆ పాడు సత్రంలోనే పడుకొని ఉండేవాడు, లేకపోతే ఈ బంగాళాలో ఉండేవాడివా? ఈ దరిద్రుడు నాకు తెలిసి బియ్యంలో రాళ్ళు ఎరుకునేవాడు, ఈనాడు బియ్యానికి బదులు రాళ్ళు బస్తాలుగా ఇస్తుంటే నేను డబ్బించుకుంటున్నాను. అయ్యగారు మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. శెట్టి గారు, వారట్టుల గట్టిగా తిట్టినను మనము పొట్టలు కొట్టుకొని తిట్టులు తినే వెట్టివారము కాము, పట్టుదలగల వారము, గుట్టు తెలిసిన వారము. రండి పదండి. స్వాములు మీ గుట్లు నాకు గుట్టలు గుట్టలుగా తెలుసు, మీరు ఇక్కడే కూర్చోండి. మేము ఇందులకు తమ సందర్శనమునకు రాలేదు. తమరు ఎందులకు ఏ సందర్శనమునకు వచ్చినను? సంభావన ముట్టిందిగా, దయచేయండి. ఇదిగో ఇక మీదట మీరు దెయ్యం భూతం ప్రేతమని అనకండి, పండి పాని పళ్ళు ఇగిలిస్తారేమయ్య పొమ్మంటుంది పాకేతు. Thank you.
అడ్రస్ నేను ఎదవలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా పని జరుగుతుంది తెలుసు. తెలియక చూశాను పుల్లోడా, ఎంక తప్పితో చెప్పుక. ఇలాంటి పని చేసే ముందు ఒక్క మాట నాతో చెప్పుకుందరా, నేను కూడా దీనికోసమే కదా ఎదుగుతూ. తీసింది నేను, కొట్టేసింది నేను, మధ్య నువ్వు కొట్టేస్తానంటారా? ఎన్నిసార్లు చెప్పారా నీకు? నీకేం బుద్ధి లేదు? రారా అంటే ఏమిట్రా ఇది? నేను తిరిగి పంపననుకున్నావు? ఇలాంటి పని ఇంకోసారి చేశావో నిన్ను రాజభవనంలో ఒక దయ్యం దొరబడి అందరినీ భయపెట్టేస్తుంది. తమరు దొరగారితో చెప్పి ఎలాగైనా దాన్ని పట్టించి జైల్లో పడించాలి. అదేమిటండి, దయ్యం ఉంటే మంత్రగారితో చెప్తే వాడు ఊరు పారేస్తాడు. అందుకోసం దొరగారిని బాధపెట్టడం ఎందుకు? అదంతా విభరంగా చెప్పరా. అది మామూలు దయ్యం కాదండి. ఇక్కడ జైల్లో నుంచి తప్పించుకు పారిపోయాడే రాజేశ్వర ప్రసాద్, ఆయన దయ్యమై వచ్చి మమ్మల్ని భయపెడుతున్నాడు సార్. ఏమిటండి అది? ఆయన చచ్చిపోయి ఎన్నాళ్ళైంది, ఇప్పుడు ఈ కథ ఏమిటి? అదేదో గాలికి సంబంధించి అయి ఉంటుంది. రాజా సాహెబ్, మా ఊళ్ళో మంచి మంత్రవేత్తున్నాడు, ఏర్పాటు చేయమంటారా? Yes, you are right. Well, Raja Sahab, I'm afraid somebody is fooling you. ఏమిటి దొరగారు మన ఫూలు అంటున్నారు? అది కాదండి, ఎవరో తమని అమాయకుని చేసి ఆడుస్తున్నారని అంటున్నారు దొరగారు. ఏమిటయ్యా అది? మహా తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్న అర్థం లేకున్నారు. నిన్న రాత్రి నేను కూర్చున్నాను, తుపాకి పట్టుకుని పెడతడానికి వచ్చింది. నువ్వేమిటో గాలంటావు, వాలంటావు, మెరుపట్టావు, పిడుగట్టావు, బలేవాడివయ్యా. అవునండి, నేను కూడా ఆ దయ్యాన్ని స్వయంగా చూశాను. ఆ పాడు మండపం ఉంది, అక్కడ పంది కుక్కులా మెసలుతూ ఉంటుంది. కావాలంటే మీరు నాతో రండి, నా చేతులతో పట్టిస్తాను. ఐ సీ సంథింగ్ డస్ సీమ్ టు బి రాంగ్. సరే, ఇన్స్పెక్టర్ పంపిస్తాను, తగిన చర్య తీసుకుంటాము. చాలా సంతోషం అండి, సెలవు తీసుకుంటాను. హలో సార్. నేను ఎంత దూరం ఎత్తుకుంటా వచ్చా?
అపాయం ఇప్పాయమని నన్నెందుకు చంపుతావు? ఇగో బుల్లడా, ఎందుకంత ఆలోచించకుండా అదిరిపోతావు? ఇంతకాలం నువ్వు పెట్టిన కూడు తిని ఇవాళ నిన్ను చంపడానికి ఆలోచిస్తానా? ఆళ్ళు చంపమని చెప్పారు కానీ నన్ను చంపమన్నారా? ఎవరాళ్ళు? అమ్మా నా స్వామి రంగు, నేను చెప్పరా బాబు, తెలిస్తే వాళ్ళు తలకాయ తీసేస్తారు. రే గోపాల్, దేవుడు సాక్షిగా, నీ సాక్షిగా, నా సాక్షిగా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి సాక్షిగా చెప్తున్నారు. నేను ఎవరికి చెప్పను, కాస్త చెప్పరా, నీకు దండం పెడతాను. గోపాల్ నువ్వు స్వామి నడుతాను, చెట్టు కొడుతున్నావు, నువ్వే చెప్పి. వెంకటప్పయ్యనే భయపడతాడట. రోజు రాత్రుల పూట గట్టాం పెట్టుకుని గొంగడి కప్పుకుని ఈ రాజమందిరం చుట్టూ పిశాచిలా తిరిగేది కూడా నువ్వేనట. బొట్లేరువు కనుక ఎప్పుడు పులుసులో ఇసం కలుపుతావోనని వాళ్ళందరూ గుండె దడపట్టి సత్తన్నారు. కాబట్టి ఎలాగైనా నిన్ను ఒకేసారి తప్పిమనిపించమన్నారు. కాకపోతే కాలో చెయ్యో పడిపోయేలా మా నాన్న చేత చెప్పి శాతపడి చేస్తామని ఇదిగో ఇదిగో తప్పించాను. అంత మాటలాడే వెంకటపయ్య, రాజావారి పట్లకి కుర్ర కుంక నన్నే బెదురుతున్నాడే. విచారణనాడే నేను దాల్టన్ దొరగారితో నిజం చెప్పుంటే ఈ పాటికి వెళ్ళి తవ్విపోతే చూడు. ఇప్పుడు ఏమేం చేయలేము. బంగారం లాంటి బుల్లడిని పట్టలేరు. ఇంత విచారం మనసులో పెట్టుకు చచ్చిపోతే నీకు పుట్టగతలు ఉంటాయా? అందుకని ఎవరితోనన్నా చెప్పి ఈ విషయం మరి చచ్చిపో. రే గోపాల్, నా స్నేహితుడు నీతో కాకపోతే నేను ఎవరితో నిజం చెప్పేది? చెప్పములో చెప్పు. ఈ వెంకటపై విధం ఉన్నికేసం ఇరుక్కుంటే నేనే తప్పించాను. నువ్వే మా పెద్ద మనిషివా, మా పెద్ద వకీలవా, కూలీ కేసులో నుంచి తప్పించడానికి నా దగ్గర నాటకం ఆడుతున్నా? రే వకీలకి ఏం తెలుసురా, నేనేం చేసాను తెలుసా? రాజేశ్వర ప్రసాద్ గారి గదిలోకి వెళ్ళి ఆ జూర్మాను కత్తి తీసుకొచ్చి వెంకటపెట్టించాను. అలా చేయకపోతే ఈ పాటికి వాడు తలకాయ వెళ్ళి ఉరికంబులో ఉండేది. అయితే మహారాజు గారిని హత్య చేసింది కూడా నువ్వేనా? నా ముఖం చూడరా, నేను అలాంటి పని చేసి ఉండేరా? సహాయం చేశానంతే. ఒరే, ఇంతవరకు నా చేతితో కోడిపిల్ల కూడా కత్తిరించలేదురా. అయితే కూనీ చేసింది వెంకటప్పయ్యేను అని అంటావు? అంతా వాడే చేశాడు. తప్పుడు సాక్షి వచ్చినందుకు నేను అనుభవిస్తున్నాను. ఎవరు నా పర్మిషన్ లేకుండా ఈ బండింటో ఎవరన్నారు? దాల్టన్ దొరగా నేను వెంటనే చూసామన్నారు. గుడ్ గుడ్, చూసారా? రే రే గోపాల్, చూసారా? ఛాన్స్ భలే ఛాన్స్, అలా తగలాలి. దాల్టన్ దొర గారు లండన్ వెళ్తున్నారు, అయ్య గారు లండన్ వెళ్తున్నారు. లండన్ లో మంచి ఆవకాయ దొరకదు కదా, ఆవకాయ ఒక టిన్ తెస్తాను. బిల్లడా, నీ పత్రుడు తగ్గితే దాల్టన్ దొర గారు చూస్తారు బలా నా స్వామి రంగ. రాజేశ్వర ప్రసాద్ గారు పాడు మండపంలో దాక్కుని ఉన్నట్టు రాజుగారు ఖచ్చితంగా చెప్తున్నారు. అలా కనిపిస్తే వారి ప్రాణానికి అపాయం కలగకుండా తీసుకురామని దొరవారి ఆజ్ఞ. ఎస్ సార్. Thank you.
కూడా ఎగిరేలా పరిగెత్తున్నావు? ఆయన గుహలో నుంచి తప్పించి పరిపేయండి. అయ్యో తరిత్ర కొట్టు తట్టమ్మా, మళ్ళీ బయటనే ఎందుకు పట్టుకోలేదురా? రా చెప్పారా, పద మనిషి పరిగెత్తుకొచ్చాడు చూసారా? ఏమిటి మనిషి పరిగెత్తుకు రావటమా? ఇటువైపు ఎవరు రాలేదే? రాకపోవడం అటమా? ఏమయ్యా ఆ గడ్డ ఉన్న పొడుగుపాటి మనిషేనా? అవునమ్మా. అదిగో చిత్రానికి వస్తోంది, ఆవిడనే చెప్పమనండి. ఏమిటి మాణిక్యంబ, ఏమిటంటున్నావు? అప్పుడప్పుడు ఎవరో మొగాడుస్తున్నాడు, ఈవిడ మాట్లాడుతోంది అని నేను ఎంత చెప్పినా నా మాట నమ్మారా? అబ్బా ఏమేరంటే అని ఎవరు నంగరాచలేదు. ఈ ఇంట్లో ఎన్నెన్న అక్రమాలు జరుగుతున్నాయి మీరు స్వయంగా వచ్చి చూడండి అమ్మా. ప్రాణానికి భయపడేవాణ్ణి నేను కాదు, నేను నిర్దోషిని, ఏ పాపం చేశారుగా అయినా అన్యాయంగా శిక్షార్హునయ్యానని నీకు తెలియచెప్పడానికి ఇంతకాలం వేచున్నాను. రాజ్యక్షు నన్ను గుర్తించలేదా? ఇది కల కాదు కదా ప్రభు? కాదు రాజ్యక్షు. నేను బ్రతికుండగానే మిమ్మల్ని చూడటానికి ఎంత పుణ్యం చేసుకున్నాను. అవును పుణ్యాత్మనాలవే రాజ్యలక్ష్మి, నిజంగానే ఓ పుణ్యాత్మనాలవే. చూడు అటు చూడు, ఇంతకాలం కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరించి పెంచావే ఆమె ఎవరో నీకు తెలుసా? చిన్నతనంలో నిన్ను విడిచిపెట్టిపోయిన నీ కన్న కూతురు. బంగారు తల్లి, ఇన్నాళ్ళు నిజాన్ని ఎందుకమ్మా దాచావు? నన్ను క్షమించమ్మా, దేనికైనా సమయం రావాలిగా. నా కోరిక నెరవేరింది. సార్ సార్, మేము చెప్పిన మరి చిత్రండి. రైట్, చూస్తారు పోయి పట్టుకోండి. స్టాప్, గెట్ బ్యాక్. మాణిక్యాలు నవరత్నాలు అన్ని ఉన్నాయి సార్. అది కాకుండా అందులో మా తాతగారి గొలుసు ఉంది సార్. అలా చెప్పున్నారు రాజా? ఇదేనా? అవును సార్. ఇది మీ తాత గొలుసా? అవును సార్, ఇది మా తాత గొలుసు. మీ తాత గొలుసా బుల్లోడా? మీ తాత రాజభవనంలో బండి తోలేవాడు కదా, ఆడికింత ఇలవైన గొలుసు ఎలాగొచ్చింది? మీ తాత గొలుసే అయితే మిగిలిన ముక్క ఏది బుల్లుడా? మిగిలిన ముక్క 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 ఇదేనా? వెరీ గుడ్ ఇన్స్పెక్టర్. నాకేం తెలియదు సార్, సన్యాసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అన్యాయంగా నన్ను తిరుగుతావు, దొరగదు అండ్రిపోతుంటది. సార్ సార్, ఈ మనిషి నాతో చెప్పాడు
రాజేశ్వర ప్రసాద్ గారి గదిలోంచి కత్తి జోర్మలు తీసుకురమ్మంటే బుద్ధి లేకుండా తీసుకొచ్చిచ్చారు సార్. చెప్పండి అయ్యా, తప్పుడు సాధించారే, ఎందుకయ్యా నిలబడి చూస్తూ ఉంటారు? త్వరగా తొంత నిజం చెప్పండి సార్. చేసినంత వీళ్ళే సార్, నాకేం తెలియదు సార్. సార్ ఇక్కడుంటే నేను వీళ్ళ జట్టు కూడి చెడిపోతున్నాను సార్. నన్ను కూడా మీతో లండన్ తీసుకెళ్ళండి సార్. ఇన్స్పెక్టర్ అరెస్ట్ హిమ్. చూసావే చూసావే, వీడిని నిలువున పాతేయాలి. పాతేయడం కాదమ్మా, కొత్త కొత్త ఉడుకుతున్న సున్నం పట్టిలో ప్రాణాలతో పడేయాలి. నాంత పీడా వెరగడవుతుంది. చివరకు మన మీదకే వచ్చిందా? గాడిద, ఇదంతా నీ వల్లనే జరిగింది. నువ్వు కూరి కూరమని తెలియక నాతో సరిసమానంగా చూశాను నేను. అరే ఇంతకు నిన్ననే లాభం, నేను ఒక దద్దమ్మ. ఒక దద్దమ్మ కాదు, ఎందరో దద్దమ్మలు కలిపితే గాని నువ్వు కాదు. సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్, నేనేమో రాజుగారిని రెండు చేతులు పట్టుకున్నాను సార్. ఈ చండాలుడే సార్ రాజుగారిని కత్తితో ఒక్క పొడతో చంపేశాడు. నువ్వు ఇరుక్కున్నావని నన్ను ఇరికిద్దాం అనుకుంటున్నావురా? సార్ సార్ వీడు అన్ని అబద్ధాలే చెబుతున్నాడు సార్. ఎరా నేనే రా అబద్ధాలు చెప్పేది? రే గోపాలం ఆయన పెట్టిలా తీసుకురా. ఏంది బుల్లడా పెట్టే తెరు. ఇందులో ఇంకో అరకూడా ఉందే సార్. ఈ ఉత్తరం ఏంటో మీరు చదవండి సార్. రీడ్ దిస్. వెంకటప్పయ్యకు అప్పయ్య రాయినది ఏమనగా, మనం అనుకున్న ప్రకారం ఈ రాత్రి 2 గంటలకు రాజుగారిని అంతం చేయాలి. ఇట్లు అప్పయ్య వరి పాపి, దాన్ని అప్పుడే చేసిపోయి ఇంకా చదివించుకుంటున్నా. ఇన్స్పెక్టర్ సార్ 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 మళ్ళీ చేయండి సార్. ఏదో పొరపాటు అయిపోయింది సార్. సార్ 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 దాన్ని కాపాడండి సార్. ఇదివరకు నేను ఎప్పుడు చేయలేదు సార్. నేను ఒక్కసారి చేశాను, ఏదో తెలియ చేశాను సార్. దాన్ని కాపాడండి సార్. సార్ 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 నేను జైల్లో కూడా లేదు సార్. నాకు చేయలేదు సార్, భయం కూడా. కదా అమ్మగారు అమ్మగారు, నేను వచ్చిన పని అయిందండి. నీకెళ్ళొస్తానండి. నాయన దేవుళ్ళా వచ్చి మా కుటుంబానికి ఎంతో ఉపకారం చేశావు, నీకు నేనేం బహుమతి ఇవ్వగలను? మీరేం బహుమానం ఇవ్వక్కర్లేదండి, అదేదో నేనే పుచ్చుకుంటానండి. కొట్టకండి కొట్టకండి, నేను మీ బహుమతి రండి. విజయ బావగారు, ఇంకా మీ విమల ఇంత రానిది కాదుగా. కాదు నేను కాదు. నేను ఎప్పుడో అనుకున్నావు ఇది మన పిల్లని, ఎప్పుడో అనుకుంటే మరి అప్పుడే చెప్పలేదేమోషన్స్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. ట్రూత్ ఆల్వేస్ విన్స్ యు నో. సత్యమే జయం. సత్యమే జయం. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.